కృపలేనిదే బ్రతుకలేను నీ కృపలేనిదే బ్రతుకలేను చలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట చలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా అవి భూకంపాలే తుఫానులేనా నీ కృపయే శశించిన అవి అణగిపోవునా నీ కృపయే శశించిన అవి అణగిపోవునా నీ కృప నాకు చాలును కృపలేనిదినే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృపలేనిదినే బ్రతుకలేను భూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా నీ కౌగిలి నను దాచనే నీ త్యాగము నను దోచనే నీ కౌగిలి నను దాచనే త్యాగము నను దోచనే నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా ప్రభువా నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృపలేనిదినే బ్రతుకలేను
స్థితికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచేతివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచేతివా. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ కృపయే పరిచర్యలు నాకు అనుగ్రహించెను. నీ కృపయే పరిచర్యలు నాకు అనుగ్రహించెను. పాడదాం. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప, 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 నీ కృప. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. దేవునికి మహిమ కలుగును గాక. 2020వ సంవత్సరంలో అనేక కష్ట నష్టాలు సాధక బాధల నుంచి నడిపించిన దేవుడు ప్రాముఖ్యంగా 2020లో ఆత్మీయంగా కూడా చాలా వరకు వెనకబడిపోయాం. దేవుని సన్నిధి కరువైపోయి మరి అనేకమైనటువంటి ప్రార్థనా స్థలాలు ఆరాధనా స్థలాలు మూతబడిపోయినాయి. దేవుని సన్నిధి కొరకు ప్రార్థించాం, సంఘాలుగా ప్రార్థించాం, విశ్వాసంతో ప్రార్థించాం. మరి 2021లో అలాంటి అవరోధాలు లేకుండా దేవుని సన్నిధిని కోల్పోకుండా ఉండులాగున 2021లో మనమందరం కూడా ఆత్మీయ ఉజ్జీవానికి నడిపింపబడులాగున ఆత్మీయ వృద్ధి కొరకై ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా దేవుని వాక్యములో ఎదగటానికి, ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుని ఆరాధనా స్థలాలు ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన నామము ఘనపరచబడులాగున ప్రార్థన చేద్దాం. మన జీవితాలు వాక్యములో స్థిరపరచుకుని 2021వ సంవత్సరంలో దేవ ప్రతి ఆరాధనా దినాన్ని నేను సద్వినియోగపరచుకుంటాను, వాక్యములో బలపడతాను, ప్రార్థనలో ఎదుగుతాను, విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటాను, నా జీవితాన్ని భౌతికంగా కట్టే ముందు ఆత్మీయంగా నా జీవితాన్ని కట్టండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, ఘనుడా, గొప్ప దేవ, మీరు నేర్పించే పాఠాల వెంబలి నాయన మమ్మల్ని నడిపించారు. ఈ 2021వ సంవత్సరంలో అనేకమైన అనుభవాల గుండా, అనేకమైనటువంటి పాఠాల గుండా మమ్మల్ని నడిపించారు నాయన. సమయం ఏదైనప్పటికీ నాయన స్తుతికి ఘనతకు పాత్రులు మీరే నాయన. ఈ 2021వ సంవత్సరంలో నాయన ఆత్మీయ వృద్ధి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధి విషయంలో ఒకవేళ బలహీనులుగా సోమరులుగా ఉన్నామేమో తండ్రి, ఆ శిక్షా ఫలాన్ని మేము అనుభవించాము తండ్రి. మీ సన్నిధి లేని జీవితాన్ని ఇదిగో నాయన నిన్ను ఆరాధించేటటువంటి స్థితిగతులు గుండా నాయన కుమిలిపోయి కన్నీటితో ప్రార్థించగా నాయన మరలా సన్నిధిని మాకు దయచేశారయ్యా, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఆ గడ్డు కాలము నుంచి మమ్మల్ని లేవనెత్తారని నాయన మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన 2021లో నాయన ఇక ఏమాత్రము ఆత్మీయమైనటువంటి సోమరితనము లేకుండా బలహీనులము కాకుండా వాక్యములో బలమైనటువంటి పునాది వలె
బండ మీద కట్టబడేటువంటి పునాది వలె మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యానికి చెవినిచ్చేటటువంటి నాయన స్వభావాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని ఇదిగో నాయన మంచి నేలను పడు విత్తనం వలె మా హృదయాలను నాయన చదును చేసుకుని ఇదిగో నాయన మీ వాక్యము కొరకు ఆశపడి కనిపెట్టుకునే హృదయాలు మాకు దయచేయండి తండ్రి. ప్రార్థించుట మాకు నేర్పించండి. ప్రార్థనా పరులను లేవనెత్తండి తండ్రి. అనేకులుగా నాయన విశ్వాసముతో ప్రార్థన చేసి ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి కృప దయచేయండి తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని తెలియపరుస్తున్నా. ఇదిగో నాయన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధిని కోల్పోకుండా ఉండే స్థితిని ప్రార్థన చేస్తున్నారు. అటువలే నాయన మీ సన్నిధిని ప్రేమించి నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించుండగా మీ సన్నిధిలో చిరకాలము జీవించేటటువంటి ఆశను ఫలిపచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆరాధించే హృదయాలు మాకు దయచేయండి. ఏ కారకాలు నాయన ఆత్మీయ వృద్ధికి అడ్డుపడుతున్నాయో, భౌతిక సంబంధమైన కారకాలు, అపవాది కల్పించేటటువంటి తంత్రాలు, అవి ఏమైనప్పటికీ తండ్రి ఇదిగో నాయన మీరు ఇచ్చేటువంటి సర్వాంగ కవచములను ధరించుకుని ఇదిగో నాయన వాక్యం అనేటువంటి ఖడ్గము చేతబుట్టుకుని అపవాదిని ఛేదించి బంధకాలను ఛేదించి విశ్వాసములో బలమైనటువంటి వీరులుగా లేవనెత్తండి. ఇదిగో నాయన ప్రార్థనా పరులుగా, వాక్యాన్ని ధ్యానించు వారిగా, సంఘ ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, రహస్య ప్రార్థనలు, పట్టుదలతో చేసే ప్రార్థనలు మా జీవితాల్లో రేకెత్తించండి అయ్యా. ఇదిగో నాయన అటు రీతిగా మేమందరము నాయన మిమ్మల్ని సంతోష పెట్టే బిడ్డలుగా, మీ సహవాసాన్ని కలిగి ఉండే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. అపవాదిని గెలవటానికి నాయన, శోధన జయించటానికి, నిరాశ నిస్పృహను నాయన తొలగించుకోవటానికి, మా హృదయాలను వాక్యము చేత భద్రతలో కట్టుకోవటానికి మీరు మాకిచ్చే కృపను సద్వినియోగపరచుకునేటువంటి కృప దయచేయండి. అటువలే ఇదిగో నాయన సత్యవాక్య కుటుంబ పరిచర్య ద్వారా ఇదిగో నాయన అదే రీతిగా నాయన మీ యొక్క ప్రేమను, మీ వాక్యాన్ని వెదజల్లుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేకమైనటువంటి ఆత్మీయ జీవితాలను కట్టుచుండగా నాయన మీ కృపను మనం వేడుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, చేరివచ్చిన బిడ్డలందరినీ దీవించండి. దూరదేశాల్లో ఉన్న బిడ్డలు దీవించండి. రాలేనటువంటి బిడ్డలు దీవించండి. ఇదిగో నాయన సుందరమైనటువంటి పాదములు వలె మీ వాక్యాన్ని అనేక రీతిలుగా ప్రకటించడానికి కృప దయచేస్తున్నాం. ఈ వాక్య ప్రకటనలో ఎందరి బిడ్డల యొక్క ప్రయాస, ప్రార్థన, సహాయ సహకారాలు ఉన్నాయో తండ్రి, వారందరినీ ఆయుత్తపరచండి, బలపరచండి. రాకడ సమీపమని ఎంచి నాయన జాగ్రత్త కలిగి నాయన మేమందరము నాయన వాక్యములో నాయన వెలుగుటకు కృప దయచేయండి. అనేకులకు ఈ వర్తమానాన్ని, ఈ సమాచారాన్ని ఇదిగోనైనా మీ కీర్తిని చాటటానికి నాయన, మీ గుణ లక్షణాలను నాయన చాటటానికి రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని లేవనెత్తిన దేవా, ఇదిగోనైనా సమయము చెడ్డదని గుర్తెరిగి సద్వినియోగపరచుకోవటానికి కృప దయచేయండి. జ్ఞానవంతులుగా నాయన సమయమును సద్వినియోగపరచుకునే కృప అనుగ్రహించండి. ఇటు రీతిగా నాయన 2021 సంవత్సరంలో ప్రతి ఆరాధనా దినములో, ప్రతి దైవ కార్యములో నాయన పాలు పంపులు పొందటానికి కృప దయచేయండి తండ్రి. సమయానికి నాయన మీకు లెక్కప్పగించవలసిన పరిస్థితి నాయన ఇదిగో నాయన 2020లో వచ్చిన పరిస్థితులు దయచేసి ఇక మరలా రానివ్వకుండా నాయన మీ కాపుదల్లో నడిపించండి తండ్రి. మీ కృపలో బలపరచండి తండ్రి. అందువరకు నాయన నా వరకు, మా వరకు మా బాధ్యతలు నిర్వర్తించటకు కృప దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో జణించెని నీ కృపాధరణ నావేదనలలో జణించెని నీ కృపాధరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే ఏదైన వేరు ఏదైన మొలవనివ్వలేదులే నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలలో జణించెని నీ కృపాధరణ నా వేదనలలో జణించెని నీ కృపాధరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే చేనిలోని పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే చేనిలోని పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్ల వేళలా నిన్నే ఆరాధింతులే తండ్రి నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్ల వేళలా నిన్నే ఆరాధింతులే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలో జణించెని నీ కృపాధరణ నా ఆవేదనలో జణించెని నీ
కృపాదరణ నా గీతారాధనలో యేసయ్య నీ కృప ఆధారమే అభిషేకం నీ ప్రేమనాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో నిండుగా నాలో ఫలింపచేసెనే ఆత్మాభిషేకం నీ ప్రేమనాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో పెడుగా నాలో ఫలింపచేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నేవేచియుందునే నీరాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నేవేచియుందునే నీరాకడకై నా గీతారాధనలో యేసయ్య నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాధరణ నావేదనలలో జనించెనే నీ కృపాధరణ హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక. తరువాతగా ఆరోగ్యం గురించి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. వైద్యుల కంటే, ఔషధాల కంటే యేసయ్యలో స్వస్థత ఉందని మనం నమ్ముచున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేయగా ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి, మీ బలహీనతల కొరకు ప్రార్థించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరి స్వస్థత కొరకు మీరు ప్రార్థించాలనుకుంటున్నారు, ఇక్కడ నేను మాత్రమే కాకుండా నాతో పాటు అనేకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, అనేక లక్షల మంది దూరదేశాల్లో ఉండే బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ వారు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలో శక్తి ఉందంటే నాలో శక్తి ఉందని కాదు, యేసయ్యలో శక్తి ఉంది. మనం అనేకులుగా చేసేటటువంటి ప్రార్థన ఆలకించి అంగీకరించే దేవుడు ఉన్నాడు. విశ్వసించినట్లయితే ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సర్వసృష్టికి కారణభూతుడా, జీవాధిపతి, మంటితో మనుష్యులను చేసినటువంటి దేవ, ఈ మంటి ఘటములలో జీవాత్మను ఊదినటువంటి గొప్ప దేవ, ఈ శరీరమునకు బలహీనత సంభవించినప్పుడు మిమ్మును మించిన పరమవైద్యుడు లేడయ్యా. ఇదిగో నాయనా, ఈ సమయంలో మమ్మలను మేము తగ్గించుకుంటూ మీ బలిష్టమైనటువంటి చేతి కింద నాయనా విజ్ఞాపన చేయించుండగా సహాయకుడా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. కృపగలిగిన దేవ, ఎవరైతే బలహీనంగా ఉన్నారో తండ్రి, వారి బలహీనతలకు కారణం ఏమైనప్పటికీ తండ్రి మీలో జవాబుందని మేము నమ్ముచున్నాం. ఔషధాల వల్ల కాలేకపోయినా
నాయనా వైద్యుల వల్ల కాలేకపోయినా వైద్యము వల్ల కాలేకపోయినా మీలో స్వస్థత ఉందని మేము నమ్ముచున్నాము తండ్రి మాట మాత్రము సెలవిచ్చినాయన మీ అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించమని వేడుకుంటున్నాం ఇదిగో నాయనా ఇక్కడికి చేరి వచ్చినటువంటి బిడ్డలు ఎవరు బలహీనులుగా ఉన్నారు ఎవరి కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు నాయనా మీ పాద సన్నిధిలో ఎత్తుపెట్టి ప్రార్థన చేయించుండగా మీ స్పర్శ చేత తాకండి తండ్రి ఆదరించండి అయ్యా కృప కలిగిన దేవ లేవలేని వారు లేచుటకు కృప దయచేయండి అయ్యా మాట్లాడలేనటువంటి వారు మాట్లాడుటకు కృప దయచేయండి చూడలేని వారు చూచుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం మతి స్థిమితము లేనటువంటి వారు నాయన ఆందోళనలో ఉన్నటువంటి వారు హృదయానికి తగిలిన గాయాలను కట్టండి తండ్రి నాయనా ఎవరైతే ప్రమాదాల్లో ఉన్నారో తండ్రి గాయపడి ఉన్నారో గాయాన్ని మీరు కట్టమని వేడుకుంటున్నాం విరిగిన ఎముకలను అతికించండి అయ్యా చచ్చుబడినటువంటి నరాలను ఉజ్జీవింపచేయండి తండ్రి లేచి నడుచుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు అది షుగర్ గాని బీపీ గాని కేళనొప్పులు గాని మూత్రపిండాల సమస్యలు కాని నాయనా గుండె సంబంధిత వ్యాధులే కాని థైరాయిడ్ సమస్యలే కాని క్యాన్సర్ సమస్యలే కాని ఏ విధమైనటువంటి చెప్పుకోలేని అనారోగ్య సమస్య చేత బాధపడుతున్నా కృప కలిగిన దేవ ఆదరించండి అయ్యా ఈ సమయంలో బిడల తాకమని వేడుకుంటున్నాం మా తండ్రి ఇదిగో నాయనా స్వస్థత మీలో ఉందని మేము నమ్ముచున్నాం అయ్యా ఔషధాలు వైద్యము కేవలం ఉపసాధకాలయ్యా మీలో స్వస్థత ఉందని మేము పరిపూర్ణంగా నమ్ముచున్నాము తండ్రి ఇదిగో నాయనా ప్రతి బిడ్డను తాకండి తండ్రి స్వస్థపరచండి తండ్రి ఎవరైతే చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో కృంగిపోతున్నారు అవి నాయనా స్త్రీల సమస్యలైనా పురుషుల సమస్యలైనా వృద్ధుల సమస్యలైనా యవ్వనుల సమస్యలైనా చంటి బిడ్డల సమస్యలైనా ఏ సమస్య అయినప్పటికీ పరిష్కారం మీరై ఉన్నారు తండ్రి ఇదిగో నాయనా క్రీస్తు ప్రభు రక్తాన్ని ప్రోక్షించండి నాయనా దడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు నాయనా క్రీస్తు ప్రభు రక్తాన్ని స్వస్థతను ప్రవహింపచేయండి తండ్రి నరములు కీళ్లు ఎముకలు కండరాలు సమస్తము నాయనా మీ మహిమ చేత తాకండి తండ్రి ఇదిగో నాయనా ఈ సన్నిధిలో నిలిచినటువంటి బిడలపై మీ కృపన్నది తండ్రి ఇదిగో నాయనా నాతో పాటు అనేక లక్షల మందిగా కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బిడల నాయనా తాకండి తండ్రి స్వస్థపరచండి తండ్రి ఈ కార్యక్రమాన్ని ఎవరు వీక్షిస్తున్నారు తండ్రి మీ కృపను బట్టి కార్యము జరిగించమని వేడుకుంటున్నాం ఇదిగో నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహము జరిగి సంవత్సరాలు గతిస్తున్నప్పటికీ ఇకను నాయన మీరిచ్చే స్వాస్యము కొరకు కనిపెట్టుచుండగా మీరే కృపను ఉండయ్యా వారి మీద ఉన్నటువంటి నిందను తొలగించండి వారి కన్నీటిని తొలగించండి వారి వేదన తొలగించండి వారి అవమానాన్ని తొలగించండి తండ్రి మీదటికి సంవత్సరానికి పండంటి బిడ్డను దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి మీ సాక్షి బిడలగా నింపండి ఇదిగో నాయన ఎవరైతే భారభరితమైన హృదయంతో నీ సన్నిధికి వచ్చారు తండ్రి తేలికతో నాయన మీ కృపను బట్టి నాయన మీ సన్నిధి ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం అలాగే నాయన ఇదిగో నండ్రి దూరదేశాలు వెళ్ళేటటువంటి బిడ్డలు మెడికల్ రిపోర్ట్లో ఏ విధమైనటువంటి సమస్య వచ్చిందో తండ్రి వాటిని మీరే సరిదిద్దామని వేడుకుంటున్నాం మీ కృప చొప్పున కార్యము జరిగించండి అయ్యా ఇదిగో నాయన శరీరానికి తగిలిన గాయాలే కాదు తండ్రి హృదయానికి తగిలినటువంటి గాయాలు పాపమనే పుళ్ళు బలహీనతలనే పుళ్ళు ఒకవేళ మమ్మల్ని నాయన బంధించినట్లయితే వాటి నుంచి విడుదల దయచేయండి అయ్యా క్రీస్తు రక్తము చేత ప్రతి పాపాన్ని కడిగివేయండి తండ్రి ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగించేయండి నాయన కృప కలిగిన దేవ మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడటానికి మా మనోనేత్రాలు తెరవండి అయ్యా శక్తి కలిగిన దేవ మీ కృపను బట్టి నాయన మేమందరము బలవంతులగుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం మీ కృప చేత ఆదరించండి బలపరచండి కృపలో కార్యము జరిగించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై తొరడాల దెబ్బలను అనుభవించినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే సరిరారెవ్వరు
నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు చీనాడే పునరుద్ధానుడే జయశీలే మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే నా చీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే నాకై నిలువెల్ల సిలువలు
నలిగి కరిగి నాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నిరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నిరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో తరువాతగా మనం ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. 2020 సంవత్సరంలో ప్రతి రంగము ఆర్థికంగా నష్టపోయింది. అది వ్యాపారాలే కానీ, దేశాలే కానీ, కుటుంబాలే కానీ, ఆఖరికి ఆత్మీయంగా సంఘాలు కూడా ఆర్థికమైనటువంటి ఒత్తిడికి లోనాయి. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే దేవుని సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మన తండ్రి సర్వశక్తి సంపన్నుడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఒకవేళ ఇంకా మనం ఆర్థికంగా బలహీనపడుతున్నామంటే సర్వశక్తి కలిగినటువంటి తండ్రిని కలిగి ఆర్థిక సమస్యలు అనుభవించటానికి మన వివేచన లేమి. దేవునిపై పూర్తిగా ఆధారపడకపోవటం, దేవుని అడగకపోవటం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ 2020లో అనేక కష్టాల్లో ఉన్న ఒక చక్కని ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఒకరోజు పనిలోకి వెళ్ళకపోతే గడవదానికి కష్టపడిపోతాం. 2000 సంవత్సరం అంతా కూడా పని లేకుండా ఉన్న దేవుడు పోషించాడు. ఒకరోజు పని లేకపోతే ఎంతో బాధపడిపోతాం, కానీ మనం తెలియకుండానే 2000 సంవత్సరం అంతా పోషింపబడ్డాం. అది దేవుని కృప, అది దేవుని కృప. ప్రార్థన చేద్దాం. దయచేసి బయట ఉన్నవారు ఎవ్వరూ కూడా బయట ఉండొద్దు, త్వరగా వచ్చేసేయండి. నన్ను నిందించొద్దు ఆలస్యమయ్యారని. నేను చెప్పిన ప్రోగ్రాం చేసేదాకా వదిలిపెట్టండి. మీరు త్వరగా వస్తే త్వరగా వెళ్ళిపోతారు. మీరు రావటం 12:01 వచ్చి 3 అయిపోయిందంటే నేను ఏం చేయను చెప్పండి. దేవుని దగ్గర నేను మాట ఇచ్చాను, బిడ్డలను తీసుకొచ్చి నేను ఆరాధిస్తాను ప్రభు అని. ఆయన ఆరాధించకుండా నేను మిమ్మల్ని వదిలిపెట్టినా చెప్పండి. ఆరాధించడానికి వచ్చాం. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి. మొదటిగా ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అయిన వెంటనే మన మధ్య ఉన్నటువంటి దైవజనులు రేవరెండ్ కే పిలిప్ గారు కాపువరం నుంచి వచ్చారు. వారు చక్కని ఆత్మీయ గీతాన్ని ఆలపిస్తారు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, సర్వసృష్టికి కారణభూతుడా, సర్వసృష్టిని కలగ చేసినటువంటి గొప్ప దేవ, ఈ సృష్టిలో నాయన మా కొరకై సమస్తాన్ని కలగ చేశారు. మానవుల మేలు కొరకు జ్ఞాని అయినటువంటి దేవ, మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. మా కొరకు నాయన భూమిని, అఘాధలోయలను, మహాసముద్రములను, ఫలభరితమైన ఋతువులను, సూర్యచంద్ర నక్షత్రములను, సమస్తమును కలగ చేశారయ్యా. ఇదిగో తండ్రి, మీ కృప గొప్పది నాయన. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉండి మా అవివేకము చేత, అజ్ఞానము చేత, విశ్వాస లేమి చేత ఒకవేళ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామేమో, ఈ సమయంలో నాయన విజ్ఞాపన చేస్తున్నామయ్యా. మీ చిత్తాన్ని ఎరిగినటువంటి వారిగా, మీ శక్తిని ఎరిగినటువంటి వారిగా ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను బట్టి నాయన మమ్మను బలపరచండి తండ్రి. ఇదిగో నాయన కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో, వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, వ్యవసాయాల్లో ఆర్థిక సమస్యలు ఏ రీతిగా ఉన్నప్పటికీ పరిష్కారం మీరై ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన కొండల తట్టు కనులెత్తి చూచుచున్నామయ్యా. నీ కొరకు నాయన విజ్ఞాపన చేసేటటువంటి భాగ్యాన్ని దయచేశారు. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ప్రతి బిడ్డ మొరన ఆలకించండి. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నాయన ఆర్థిక సమస్యలు ఏ రూపంలో ఉన్నాయో, ఏ కష్టంలో ఉన్నాయో తండ్రి, ఒకవేళ చేయి దాటిపోయి వారికి వచ్చే ఆదాయము కంటే కట్టే వడ్డీలే అధికంగా ఉన్నాయేమో తండ్రి, ప్రాణం మీద విసుకుపోయి నాయన ప్రాణాన్ని వదులుకునే పరిస్థితులు ఉన్నట్లయితే మొదటిగా
వారిలో విశ్వాసాన్ని కలగచేయండి తండ్రి. ఇదిగో నాయన వారిలో ఉండేటువంటి ఆ చెడ్డ ఆలోచనలు పిరికితనాన్ని దూరపరచండి అయ్యా. ఆ సమస్య నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం కృపగలిగిన దేవ. ఇదిగో నాయన వారికి వచ్చేటటువంటి ఆదాయము కొద్దిగా ఉన్నప్పటికీ సమస్యలు అధికంగా కట్టే వడ్డీలు కట్టే అప్పులు విస్తారంగా ఉన్నట్లయితే ఇదిగో నాయన వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి ఆదాయాన్ని మీరు దీవించగా అది ఫలింపబడుతుంది తండ్రి. అలనాడు ఇదిగో నాయన ఆ బుడ్డిలో తైలము తక్కువ కాలేదు, ఆ తొట్టెలో పిండి తక్కువ కాలేదు నాయన. ఐదు చేపలు రెండు రొట్టెలు నాయన అనేక మందికి ఎలాగును పంచారో తండ్రి మీరు దీవించగా దీవించబడతాయి. మా చేతి పని దీవించబడతాయి, మా ఉద్యోగాలు దీవించబడతాయి, మా రాబడి దీవించబడతాయి. ఇదిగో నాయన మీపై ఆధారపడుతున్నాం తండ్రి, మీ కృపనివ్వండి, నడవలసిన మార్గాన్ని బోధించండి అయ్యా. ఇదిగో నాయన లోకరీతిగా ఆలోచించి దురాశకు పోయి కష్టాలు తెచ్చుకున్నారేమో, నమ్మిన వారి వల్ల మోసపోయారేమో, స్నేహితుల వల్ల మోసపోయారేమో, ఇదిగో నాయన ఒకవేళ ఏజెంట్ల వల్ల మోసపోయారేమో నాయన, ఇదిగో మీరే సహాయము దయచేయండి. ఇదిగో నాయన మోసపోయినటువంటి ఇదిగో నాయన అభద్రతా భావంతో ఉండేటటువంటి వారి హృదయాలను కట్టండి తండ్రి, ఆదరించండి అయ్యా. ఇదిగో నాయన లేవనెత్తండి తండ్రి, ఏడంతల మేలును వారికి దయచేయండి తండ్రి. కృపగలిగినటువంటి దేవ సంపన్నులుగా, ఆత్మీయ సంపన్నులుగా, వాక్యములో సంపన్నులుగా, నీబిడలుగా, సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటం మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. జరుగుతున్నటువంటి ప్రతి అనుభవము నాయన మాకు పాఠమే తండ్రి. ఇదిగో నాయన ఏలియా కాలంలో వచ్చినటువంటి కరువు ఆ దేశానికి కరువు కానీ ఏలియాకు కరువు కాదు నాయన, సరేపతి వెదోరాలకు కరువు కాదు నాయన, సరేపతి వెదోరాల కుమారుడికి కరువు కాదు నాయన, అటువలే పోషించిన దేవ ఈ కరువులో కూడా నాయన మమ్మల్ని నడిపించారు తండ్రి. ఇదిగో నాయన మా సహవాసము ద్వారా ఈ సత్యవాక్య కుటుంబం ద్వారా అనేక వేల కుటుంబాలకు అనేక లక్షలాది రూపాయల ఆహారాన్ని వివిధ ప్రాంతాల్లో నాయన పంచటానికి కృపనిచ్చారు. అవునాయన ఇదిగో తండ్రి ఈ ఆశ్రయపురంలో నాయన సమృద్ధిని కలగ చేశారు తండ్రి. అనేక లక్షల మంది నాయన ఈ కరువు కాలంలో పోషింపబడటానికి కృపనిచ్చారు తండ్రి. ప్రేమ కలిగిన దేవ భాగస్థులైన బిడ్డలందరినీ దీవించండి నాయన, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నాయన బిడ్డలు ఎవరైతే నాయన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, కనీస అవసరతల తీరకు ఉన్నారు, వారి బిడ్డల యొక్క వివాహ విషయంలో, చదువు విషయంలో, గృహ నిర్మాణ విషయంలో, దూరదేశ ప్రయాణ విషయంలో, వైద్యము కొరకు నాయన కనిపెట్టుకుని ఉన్నారు, మీరే సహాయము దయచేయండి నాయన. నాయన మీ కృప చెప్పున ఆదరించండి తండ్రి. మీ పైన ఆధారపడినటువంటి బిడ్డలు నీ అదుకొచ్చు వారిని ఎంత మాత్రమో త్రోసివేయనని చెప్పావయ్యా. నీపై ఆధారపడిన బిడ్డలను ఎన్నడూ సిగ్గునొందని నేను వాగ్దానము చేసిన దేవ ఈ సమయంలో విశ్వాసముతో ప్రార్థిస్తుంటుండగా కుటుంబాలను ఆదరించండి, వారి ఉద్యోగాలను దీవించండి, వారి యజమానులను దీవించండి, ఇటు రీతిగా నాయన కృపలు బలపరచండి. ఇదిగో నాయన కేవలం ఆర్థికంగా భౌతికంగానే కాకుండా నాయన విశ్వాసములో సంపన్నులుగా, వాక్యములో సంపన్నులుగా మీ అందు బలపడి నాయన వృద్ధి చెందుటకు కృప దయచేయమని, ఇదిగో నాయన మా విజ్ఞాపనాలు కించమని క్రీస్తేసు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవజనులు కే ఫిలిప్ గారు ఆశ్రయపూర్వం వ్యవస్థాపకులు దైవజనులు ఎమానుయేల్ రాజా గారికి ప్రభు పేరిట వందనాలు. అలాగే చక్కటి సంగీతాన్ని అందిస్తున్న ఆర్కిస్ట్ వారికి నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ కృపలో నన్ను బలపరచిన నా ప్రభువా, నిన్నే ఘనపరుతును నా ప్రభువా, నిన్నే ఘనపరుతును.
కృపలు నన్ను బలపరచినా నా ప్రభువా నిన్నే గణపరుతును నా ప్రభువా నిన్నే గణపరుతును సర్వకాలము స్తుతియుతును సర్వకాలము స్తుతియుతును దివారాత్రులు వ్యాపించును నే దివారాత్రులు వ్యాపించును నీ కృపలో నన్ను బలపరచినా ప్రభువా నిన్నే గణపరుతును మాట జవదాటి పాపినై తీరమెరుగక తిరుగువేళ నీ మాట జవదాటి పాపినై తీరమెరుగక తిరుగువేళ పరమునోని ప్రణమునాకై దానము చేసి పరమును వీడి నదరి చేరి ప్రణమునాకై దానము చేసి పాపము బాపితివే నా శాపము తీర్చితివే పాపము బాపితివే నా శాపము తీర్చితివే నీ కృపలో నన్ను బలపరచినా నా ప్రభువా నిన్నే గణపరుతును నా ప్రభువా నిన్నే గణపరుతును నా మొరలాలించి నన్ను రక్షించి సహనముతో నేను కనిపెట్టగను నా మొరలాలించి నన్ను రక్షించి జిగటగలా దంగ ఊబెనుడి నా శనకరామగు
గోతలనుడి జిగటగల గంగం ఊబెనుండి కౌశనకరమగు గోతలనుడి పైకి లేపితివే నన్ను నీ మండపని లేపితివే పైకి లేపితివే ननु नी मंडपनि लेपितिवे नी कृपलो नन्नु बलपरचिना ना प्रभुवा निन्ने गणपरतुनो ना प्रभुवा ninne ganaparutuno sarvakalamu stutiyuntunu sarvakalamu stutiyuntunu divaratulu yanintunu ne divaratulu yanintunu thank you దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఏ కుటుంబంలో శోధన ఉందో, ఏ కుటుంబంలో బలహీనత ఉందో, ఎవరి బిడ్డల కొరకు, వారి చదువులు, ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు, ఏ కుటుంబంలో రక్షణ లేకుండా ఉందో, కుటుంబ వ్యవస్థ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయినటువంటి దేవుడు అలనాడు ఏదేను టోతలో మరి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అపవాద నిత్యము కూడా కుటుంబంలో కలహం పెట్టడానికి ఎక్కడైతే అనుమానం ఉందో, ఎక్కడైతే విరోధం ఉందో, ఎక్కడైతే జగడం ఉందో, ఎక్కడైతే క్రీస్తు ప్రేమ లేదో, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. నీ కుటుంబంలో ఏసయ్యను ఆహ్వానించినట్లయితే, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ సహవాసం ఉన్నట్లయితే, ఈ 2021వ సంవత్సరం ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా జీవించగలుగు. ఏసయ్య లేని కుటుంబాల్లో సంతోషం లేదు. నువ్వు అంగీకరించిన ట్లయితే ఏసయ్య నీ కుటుంబంలో సంతోష సమాధానాన్ని నింపబోతున్నారు. ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఘనుడ గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో ఇదిగో నైనా చేరి వచ్చినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన కొరకు కనిపెట్టుకున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకీభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వీక్షిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో నైనా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో నైనా శాంతి లేదో, సమాధానము లేదో, ఇదిగో నైనా కుటుంబ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు నైనా వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడుటకు కృప దయచేయండి. ఆ కుటుంబాల్లో నైనా అపవాది ఏ రీతిగా నైనా ఆ కుటుంబాల్లో చొరబడి, అది వ్యసనమే కానీ, మద్యపానమే కానీ, జోదమే కానీ, అనుమానమే కానీ, వ్యతిరేకతే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, ఇరుకులే కానీ, ఇబ్బందులే కానీ, ఏ సమస్యలు అయినప్పటికీ నైనా ఇదిగో నైనా మీ ప్రేమ చేత, మీ వాక్యము చేత, మీ వెలుగు చేత నైనా ఆ కుటుంబాల్లో నింపమని వేడుకుంటున్నాం. మొదటిగా నైనా ఎక్కడైతే కుటుంబ ప్రార్థనలు జరగట్లేదో, ఎక్కడైతే నాయన వాక్యము ధ్యానించబడట్లేదో, ఎక్కడైతే కుటుంబాల్లో మారు మనసు లేకుండా ఉన్నారో, ఎక్కడైతే ఆరాధనకు నడిపించబడట్లేదో, ఇదిగో నైనా మొదటిగా ఆత్మీయంగా సరిదిద్దండి తండ్రి. మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. గొప్ప దేవ, మీ ప్రేమ చేత నింపండి తండ్రి. ఇదిగో నైనా చేరి వచ్చినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా కృపనివ్వండి. ప్రతి కుటుంబాన్ని నాయన మీ కృపలో నాయన ప్రేమతో నింపండి, వాక్యపు వెలుగుతో నింపండి తండ్రి. శోధన తొలగించండి, కీడును తొలగించండి తండ్రి. ఇదిగో నాయన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి యవన ప్రాయంలో నైనా ఇదిగో నైనా మీ కాడిని మోయట నరునికి మేలును తెలియపరిచారు. యవన ప్రాయంలోనే వారు పట్టబడుటకు కృప దయచేయండి. అపవాది అనేకమైనటువంటి తంత్రాల చేత, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము చేత వారిని లోపరిచిన అయినా, వారి భవిష్యత్తులను పాడు చేయటానికి నాయన అపవాది ప్రయత్నిస్తుంటుండగా వారి గమనించి గ్రహించిన అయినా, ఇదిగో నాయన విధేయులైనటువంటి బిడలగా, మిమ్మల్ని సంతోషపెట్టే బిడలగా, తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడలగా ఉండుట కృప దయచేయండి. వారిలో ఉండేటువంటి మూఢత్వాన్ని తొలగించండి, అవివేకాన్ని తొలగించండి తండ్రి. మీ ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాం. సంఘ కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలిగినటువంటి దేవ, ప్రతి బిడ్డను దర్శించండి, మీ ప్రేమ చేత నింపండి. కృపా సత్య సంపూర్ణుడా, ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా యవన బిడ్డల వివాహ విషయంలో నైనా చక్కని నిర్ణయాలతో ముందుకు వెళ్ళుట కృప దయచేయండి. తల్లిదండ్రుల నిర్ణయాలను వారు అంగీకరించడానికి కృప దయచేయండి. అవివేకమైన నిర్ణయాల నుంచి నాయన లేవనెత్తండి తండ్రి. లోక సంబంధమైన ఆలోచనల నుంచి దూరపరచ అని వేడుకుంటున్నాం. ఎక్కడైతే కుటుంబపు యజమానులు నాయన బాధ్యత లేకుండా ఉంటున్నారో, వారి వ్యసనాల నుంచి విడుదల కలుగ చేసి బాధ్యతగా నాయన కుటుంబాలు
నడిపించుటకు కృప దయచేయండి. ఎవరికైతే నాయన సొంత గృహము లేదో నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి వారు సొంత గృహాన్ని కలిగి ఉండుటకు కృప దయచేయండి. ఎక్కడైతే గృహ నిర్మాణము నాయన పునాదుల దగ్గర ఆగిపోయిందో స్లాబ్ దగ్గర ఆగిపోయిందో మీరే సహాయము దయచేయండి. వనరులను సమీకరించండి తండ్రి. చక్కని గృహాలు కలిగి ఉండుటకు ఆ గృహాల్లో నాయన మీ ప్రేమను కలిగి ఉండుటకు కృప దయచేయండి. యెహోవా ఉత్తమమైన రుచి చూపించే కుటుంబాలుగా ఆ కుటుంబాలను దీవించండి. రక్షణ సునాదమును వెదజల్లే కుటుంబాలుగా ఆ కుటుంబాలను దీవించండి. ఆ కుటుంబాలు మీ ప్రేమ చేత నింపండి తండ్రి. ఎక్కడైతే నాయన మారు మనసు రక్షణ అనుభవాలు లేవో తండ్రి మీరు పట్టుకోండి నాయన. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే వ్యతిరేకం ఉందో ఎక్కడైతే అనుమానం ఉందో ఈర్ష్య జగడాలు ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు ప్రేమ చేత నాయన సమూల నాశనం చేయమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో బిడ్డలు ఒకరికంటే ఒకరు గనులుగా గొప్పవారుగా గౌరవించుకోవటానికి కృప దయచేయండి. క్రీస్తు ప్రభు ప్రేమను క్రీస్తు ప్రభు రక్తాన్ని నాయన కుటుంబాల్లో ఉంచి ప్రేమ బంధము చేత నాయన పట్టుకుని నడిపించడానికి కృప దయచేయండి. కుటుంబ రీతిగా మీ సన్నిధికి రావటానికి నాయన పెద్దవారు పిల్లల్ని ఆరాధనకి నడిపించడానికి కృప దయచేయండి. యవన బిడ్డలను ఆరాధనలో నడిపించడానికి కృప దయచేయండి తండ్రి. ఇటు రీతిగా నాయన ఈ 2021 సంవత్సరంలో ఆ కుటుంబాల్లో ఆదరణ దయచేయండి. ఆ కుటుంబాల్లో శుభాలు కలగచేయండి. ఆ కుటుంబాల్లో ఆశీర్వాదాలు కలగచేయండి. ఆ కుటుంబాల్లో మేళ్లు దయచేయండి. అందుకొరకై నాయన ఈ ఆశ్రయపుర ప్రాంగణములో నాయన మీ సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ మీరే నడిపించమని దీవించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన మధ్య ఉన్న సువార్త గాయకులు కృపానందం గారు, కృపానందం గారు వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపించాలని కోరుతున్నాను. అమ్మ దయచేసి బయట ఉన్న వాళ్ళు త్వర త్వరగా రావాలి. ఆరాధన అయిపోవస్తుంది, సగం పైగా అయిపోయింది. ప్రార్థనలు ఆశీర్వాదం ప్రార్థనలో కల ఉండకపోవటం మరి మంచిది కాదు. దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. హలో చెక్. దేవుడు గచ్చ కాలమంతా కూడా మనల్ని కాచి కాపాడి భయంకరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా తన కృపను మనకు అనుగ్రహించిన దేవుడు ఎంత ఆశ్చర్యకరణ చేసి తివయ్యా ఈ రుణం ఎలా తీర్చగలనే కీర్తన పాడుతూ ప్రభుని మయం పరుచుకుందాం. ఎంతో ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడనయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడనయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడనయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన
తండ్రి నీవయ్యా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా వరం అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా దయచేసి అందరం చెప్పండి కొడదాం కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలో ఉన్న స్తోత్ర గానమే పదిలముగా నిలచి కృపనిచ్చావు పగిలిన గుండెలో ఉన్న స్తోత్ర గానమే పదిలముగా నిలచి కృపనిచ్చావు అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా చెప్పకూడదాం కరుణను కనపరచి వరములు నిధి నుంచి తక్కువేమి కాకుండా పంపించావు కరుణను కనపరచి వనలను నిధి నుంచి తక్కువేమి కాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమే విజయముగా మారి కృపనిచ్చావు విఫలము అవుతున్న నా ప్రయత్నమే విజయముగా మారి కృపనిచ్చావు అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు ఎంచలేని గణపతి యోగుడనయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయ్యా యేసు ఎంచలేని గణపతి యోగుడనయ్యా ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా పదం అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన 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 గాక తరువాత ప్రార్థనలోనికి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి గమనించాలి విషయాలు, సమయాతీతం అవుతుంది, ఆలస్యంగా వచ్చారు, ఇంకా బయట ఉన్నారు. మరి ప్రార్థనలు ఇప్పటికే విలువైనటువంటి ప్రార్థనల్లో మనకు నడిపించబడ్డాం. కొన్ని విషయాలు గమనించాలని కోరుతున్నాను. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నట్లయితే లేచి నిలబడండి, మనకి సమయం తక్కువ ఉంది. ఒక సహోదరు లేచారు, సాక్ష్యాలు చెప్పేటటువంటి వారు ముందుగా ప్రిపేర్ ఇద్దరు. సో రైట్, నేను వస్తాను. ఇప్పుడు సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. రెండోది బాప్తిసం, బాప్తిసం తీసుకునేటువంటి వాళ్ళు ఆల్రెడీ నాకు 5 ఆరుగురు చెప్పారు. ఎంతమంది ఉన్నారు బాప్తిసం తీసుకునేటువంటి వారు? రైట్, నేను నేమ్స్ తీసుకుంటాను. ఈ రెండో విషయం. ఇక మూడవది, క్యాలెండర్స్ మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకువెళ్ళండి. సంతోషంగా మీ స్నేహితులకి ఇవ్వండి, ఇరుగు పొరుగు వారికి ఇవ్వండి, బహుమానంగా ఇవ్వండి. ఇబ్బంది ఏమీ లేదు, దేవుడు కృపనిచ్చారు, క్యాలెండర్స్ ఉచితంగా ఇవ్వబడతాయి. పాంప్లెట్స్ తీసుకెళ్ళండి, మీ ఇరుగు పొరుగు వారికి ఇక్కడ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఒకవేళ వాల్స్ కంటించి ఓపుకున్నట్లయితే వాల్ పోస్టులు కూడా ఉన్నాయి, పట్టుకుని వెళ్ళండి. అలాగే ప్రార్థన ముగింపులో ప్రార్థనా తైలం ఇవ్వబడుతుంది, కుటుంబానికి ఒకటి ఉచితంగా ఇవ్వబడుతుంది. దయచేసి ఇబ్బంది పెట్టద్దు, మోసం అంతకన్నా చేయొద్దు. అది ఫలభరితంగా ఉండాలి అంటే కుటుంబానికి ఒకటి ఉచితంగా ఇవ్వబడుతుంది, సంతోషంగా తీసుకుని వెళ్ళండి. ఈ విషయాలు గమనించాలి. ఇక కొద్దిసేపట్లో మన వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం, కనుక గమనించాలి. ఇక చాలామంది పాటలకు సమయం అడుగుతున్నారు. పాటలకు సమయం అవ్వాలంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ ప్రోగ్రామ్కి ఒకవేళ మీకు ఎంత చిన్నగా అనిపించవచ్చు, కానీ కొన్ని నెలలు కష్టపడతాం దీనికోసం, ఈ షెడ్యూల్ అరేంజ్ చేయడానికి. అప్పటికప్పుడు సాంగ్స్ అంటే నేను ముందుగా చెప్తాను, మీరు రిజిస్టర్ చేయించుకోండి అంటాను, చాలామంది చేయించుకోరు, ఇక్కడికి వచ్చి ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముందుగా డిజైన్ చేసింది, కనుక దయచేసి మన్నించాలి. అందరికీ అవకాశం ఇవ్వడం జరగదు. మరి సువార్థికులు, గొప్ప గొప్ప సువార్థికులే వచ్చారు, వారు కూడా ఒక పాట చిన్న విషయాలతోనే సరిపెట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఎన్నో ప్రార్థనలో మనం ఉన్నాం. ఎవరు చెప్తారు ఎన్ని ప్రార్థనలు చేసాం అసలు? ఎన్ని ప్రార్థనలు? 5వ ప్రార్థన దేనికోసం చెప్తారు చెప్పండి? 5వ ప్రార్థనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఏంటో చెప్పాలి. 5వ ప్రార్థన ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలి. ఎవరైనా చెప్తున్నారా? నాకు వినబట్టలేదు. చెప్పగలను వాళ్ళు చేయొత్తండి. రైట్, చాలామంది ఎత్తారు. 5వ ప్రార్థన దూరదేశాల్లో ఉండేటువంటి బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో వస్తున్నటువంటి మీ అందరికీ చెప్తున్నాను, మీరెక్కడున్నా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఇంత చక్కని వాతావరణంలో మనకున్నంతలో గొప్పగానే కార్యక్రమంలో ఉన్నామంటే బిడ్డల ప్రయాస. కనుక ఈ కార్యక్రమంలో వారి కొరకు ప్రార్థించడం, ఇప్పుడే కాదు సత్యవాక్య కుటుంబంలో ఏ కార్యక్రమం పెట్టినా 7 ప్రార్థనలు ఉంటాయి, 7 ప్రార్థనలో 5వ ప్రార్థన వారి కోసం మనం ఖచ్చితంగా మనం చేస్తాం. మరి ఈ సమయంలో మీలో చాలామంది ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా అయినా వాళ్ళ తోస్తేనే వచ్చారన్న సంగతి నాకు బాగా తెలుసు, అవునా కాదా చెప్పండి. చాలామంది నవ్వుతున్నారు కానీ ఆశీర్వాదకరం, వారు ప్రోత్సహించారు. మరి దేవుని కృపను బట్టి మరి చక్కని ఆ సమయంలో మనం ఇక్కడ ఆత్మీయంగా బలపడటానికి, ఆశీర్వదింపబడటానికి కృపనిచ్చిన దేవుడైతే సహకరించిన బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహిమగల దేవ, ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఇదిగో నాయన సమయం ఏదైనా సందర్భం ఏదైనా
స్తుతికి ఘనతకు పాత్రులు మీరే నాయన. ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థించటానికి కృపనిచ్చారు ప్రేమ కలిగిన దేవ. మరి సమయంలో మరి ప్రార్థనలో భాగంగా దూరదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా ప్రేమ కలిగిన దేవ. అనేక సంవత్సరాలుగా విశ్వాసమైనటువంటి పరిచర్యలో బిడ్డల మధ్య నాయన పరిచర్య జరిగించటానికి మీరు కృపనిస్తున్నారు నాయన. మీ గొప్ప కృపను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఏ పార్టీ వాడనయ్యా లేవనెత్తారు బిడ్డలు చూపించేటటువంటి వారి యొక్క హృదయాల్లో మీరు పుట్టించిన ప్రేమను బట్టి నాయన ఈ పరిచర్యను ఉద్రింపపరిచి నాయన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక లక్షల మంది మధ్య నాయన మీ వాక్యాన్ని ప్రకటించటానికి కృపనిచ్చారు. ఈ సమయంలో ఆ బిడ్డల కొరకు ప్రార్థించటానికి కృపనిచ్చిన దేవ వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన దూరదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటారు బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఈ 2020వ సంవత్సరంలో గతించిన సంవత్సరంలో అనేక మంది వారి ఉద్యోగాలు కోల్పోయారు. అనేక మంది తిరిగి వచ్చేసారు. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. అక్కడ వారు ఇండియా రావటానికి ఇక్కడ వారు వెళ్ళటానికి అనేకమైన అవరోధాల్లో ఇబ్బందుల్లో ఉంటుండగా ఈ సమయంలో ఇదిగో నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలు ఎరిగినటువంటి దేవ ఇదిగో నాయన బిడ్డలు నాయన మరి వారి యొక్క సమస్యల నిమిత్తమై బిడ్డలను పోషించుకోవటానికి కుటుంబాన్ని పోషించుకోవటానికి బిడ్డల వివాహాలు చేయటానికి గృహాలు నిర్మించుకోవటానికి అప్పులు తీర్చుకోవటానికి నాన్న వారిని విడిచి కుటుంబాన్ని విడిచి దూరదేశం వెళ్లి ప్రయాస పడుతుంటుండగా ఇదిగో నాయన ఆదరణ కొరకు నాయన వృద్ధి కొరకు అక్కడికి వెళ్ళగా అక్కడ మరలా అనేకమైన కష్టాలు అనేకమైన కన్నీళ్లు అనేకమైన ఇరుకులు అనేకమైన ఇబ్బందులు వ్యతిరేకత ఒంటరితనం అనేక సమస్యలతో బాధపడుతుంటుండగా ఇదిగో నాయన బిడ్డలు ఆదరించడానికి కృపనిచ్చారయ్యా. మీ వాక్యము చేత ఆదరిస్తున్నారు ప్రార్థనా శక్తి చేత నిలబెడుతున్నారు తండ్రి. ఈ సహవాసము ద్వారా నాయన వారిలో ఒంటరితనము లేమిని తీసివేస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయములో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటుండగా బిడ్డల అవసరతలు ఎరిగినటువంటి దేవ బిడ్డల జీవనోపాధిలో భాగంగా వంటగదుల్లో గృహాల్లో షాపుల్లో ఫ్యాక్టరీల్లో నాయన ఆయా కంపెనీలో ఎత్తైన ప్రదేశాల్లో బిడ్డలు పనిచేస్తుంటుండగా బిడ్డలను దర్శించండి అయ్యా. ఇదిగో నాయన బిడ్డల వంటగదుల్లో నిలువు కాళ్ళ మీద నిలబడి పనిచేస్తున్నారు నాయన. ఆ కాళ్ళ నొప్పుల నుంచి విడుదల కలగొచ్చేయండి నాయన. ఇదిగో నాయన వేడిమిగల పదార్థాల దగ్గర నాయన వంటగదుల్లో పనిచేస్తుంటుండగా ఎలక్ట్రికల్ స్టవ్ల నుంచి కానీ గ్యాస్ పొయ్యిల నుంచి కానీ ఏ విధమైనటువంటి హాని ప్రాణహాని అపాయము ప్రమాదాలు కలగకుండా బిడ్డలను నాయన మీ చేతులు మాటను నాయన భద్రపరచండి క్షేమకరంగా నడిపించమని వేడుకుంటున్నాం మా తండ్రి. మీ ప్రేమ చేత నింపండి దేవా. ఇదిగో నాయన బిడ్డలు అంతస్తులు పైకెక్కుచు దిగుచు నాయన పనిచేస్తుంటుండగా వెన్ను నొప్పి కేళ్ల నొప్పులు నాయన ఏ విధమైనటువంటి బలహీనతలు రాకుండా నాయన మీ స్పర్శ చేత తాకండి తండ్రి. ఇదిగో నాయన ఆ గృహాన్ని నాయన శుభ్రపరిచేటటువంటి ఆ రసాయనాల ద్వారా నాయన బిడ్డలకు నాయన కంటి ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ చర్మపు ఇన్ఫెక్షన్స్ అనేకమైనటువంటి బలహీనతలతో బాధపడుతుంటుండగా మీరే స్వస్థతను అనుగ్రహించండి నాయన. ఇదిగోనైనా సకాలానికి తినక సకాలానికి విశ్రాంతి తీసుకోక చిన్న వయసులోనే షుగర్లు చిన్న వయసులోనే బీపీలు చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ థైరాయిడ్ సమస్యలు వచ్చి నాయన బిడ్డలు కృంగిపోతుంటుండగా మీరే లేవనెత్తండి తండ్రి. వారి యజమానుల మనసులో దయ కలిగించి వారి సకాలంలో భోజనం చేయటానికి సకాలంలో విశ్రాంతి తీసుకోవటానికి కృప దయచేయండి. అనేక గృహాల్లో ప్రార్థించటానికి వాక్యాన్ని ధ్యానించటానికి అవకాశం లేని పరిస్థితులు నాయన మీ చిత్తమైతే పరిస్థితులను సరిదిద్ది మిమ్మల్ని నాయన ప్రార్థించి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యజమానులు పెట్టే బాధను తాళలేక కుటుంబాలను విడిచి పారిపోయి బిడ్డలు ఎక్కడైతే తలదాచుకున్నారో తండ్రి వీసా లేక బతాకా లేక అగ్రిమెంట్ లేక నాయన భయంతో బ్రతుకుతున్నటువంటి బిడ్డల పక్షంగా మీరే కార్యము జరిగించి క్షేమకరంగా పనిచేయటానికి క్షేమకరంగా తిరిగి రావటానికి కృప దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ఈ యొక్క వైరస్ కాలంలో తండ్రి బయట పనిచేసేటటువంటి అనేక మంది బిడ్డలు ఆకలితో వారు నివసిస్తున్నటువంటి నాయన ఆ యొక్క ఇళ్ల అద్దెలు కట్టలేక నాయన ఎంతో మంది బాధపడ్డారు. మీ కృపనివ్వండి తండ్రి. పరిస్థితులు సానుకూల పరచండి అయ్యా. అనేకమైన బాధ్యతలు కలిగి ఉన్నారు తండ్రి. మీ కృపను బట్టి కొనసాగుటకు సహాయము దయచేయండి మా దేవా. ఇదిగోనైనా భారతదేశంలోనే నిలిచిపోయినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరలా మీ చిత్తమైతే త్వరగా వెళ్ళి వారి పనులు వారు కొనసాగుటకు కృప దయచేయండి. మీ ప్రేమ చేత నింపండి ప్రేమ కలిగిన దేవ. ప్రతి బిడ్డను ఆదరించండి. విడిచి వెళ్ళిన కుటుంబాల్లో మీరు ఉండండి అయ్యా. ఇదిగోనైనా వారి కష్టంతో కన్నీటితో వేదనతో నిద్రలేమితో ఒంటరితనంతో పంపుతున్నటువంటి ఆదాయాన్ని కుటుంబాల వారు దుర్వినియోగపరచకుండా ఆ యొక్క ఆదాయం విలువ ఏమిటో తెలుసుకుని నాయన చక్కని రీతిగా కుటుంబ అవసరతలు ఖర్చు పెట్టడానికి కృప దయచేయండి. దూరదేశంలో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఒంటరితనాన్ని బట్టి బలహీనతను బట్టి అపవాది పొంచి ఉండి పట్టుకోవడానికి చూస్తున్నారయ్యా. ఇదిగోనైనా బిడ్డలకు నాయన ధైర్యపరచండి వాక్యంలో స్థిరపరచండి. మీ కాపుదలు అనుగ్రహించి అపవాది మీద జయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. మీ కృపను బట్టి ఆదరించండి నాయన. మీ ప్రేమను బట్టి ఆదరించండి నాయన. బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో ఆత్మీయ వృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. దూరదేశాల్లో ఉన్న సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. 2020లో కూడా నాయన అనేక సంఘాలు
నాయనా మరి ఆ బేస్మెంట్ లో నాయనా అద్దెకు తీసుకుని సంఘాలో నిర్వర్తిస్తున్న వారు కట్టలేక మూతబడిన పరిస్థితులు నాయనా ఎంతో విచారకరం మీ చిత్తం అయితే నాయనా మరలా సమృద్ధిని దయచేయండి దేవుని నాయనా మీ వర్తమానం ప్రకటించబడటానికి కృప దయచేయండి అనుకూల వాతావరణాన్ని దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి ప్రేమ కలిగిన దేవ ఇదిగో నాయనా ఎందరో మంది బిడ్డలు ఎంబసీల్లో కన్నీటితో ఎదురు చూస్తున్నారయ్యా తిరిగి రావడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభుత్వ చట్టాలను సవరించండి అయ్యా మీ కృపల బిడ్డలందరినీ ఆదరించండి వారి కన్నీళ్లను తుడవండి తండ్రి ఏజెంట్ల వల్ల మోసపోయిన బిడ్డలను నాయనా మీ కృపలో బలపరచండి దేవ ఇదిగో నాయనా ఏ యజమానులు అయితే వారి జీతాన్ని బిగబెట్టారు తండ్రి ఇవ్వక బిగబెట్టారు మీ చిత్తం అయితే ఆ కఠిన హృదయాలను కదిలించి సకాలంలో జీతం ఇవ్వటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం మీ ప్రేమ చేత నింపండి ఇట్రీతిగా మా సహవాసాన్ని మీ ప్రేమ చేత నింపి నడిపించమని మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఈ సమయంలో మరి దైవజనులు ఎబినేజర్ గారు మన మధ్య ఉన్నారు వరకు చక్కని ఆత్మీయ గీతాన్ని ఆలపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం హల్లెలూయా అందరు రెండు చేతులు ఒకసారి దేవుని వైపు చాపి స్తోత్రం చెప్దాం హల్లెలూయా గట్టిగా స్తోత్రం ప్రియులారా దేవుడు మనందరినీ ప్రేమించి చక్కటి అవకాశాన్ని ఆశ్రయపురములో క్రీస్తు ఆశ్రయపురములో చేరి ఆయన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చారు ప్రభువారు ఈ స్థలంలో లేదా ఈ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది ఈ ప్రతి అణువణువు దేవుని స్పర్శ చేత నింపబడిన స్థలం ఇది దైవజనులు ఇమ్మానుయేల్ రాజయ్య గారు ఒక ఆత్మాభిషేకం కలిగిన బలమైన దైవజనులు వారితో చక్కటి సహవాసం ఇలాంటి అనుబంధం కలిగి ఉండటం మాకు అలాగే మనందరికీ కూడా దీవెనకరంగా నేను భావిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రియులారా నేను గాయకుడు కాదు నేను సింగర్ నసలే కాదు నాకు వచ్చిన పాట పాడతాను ఆర్కెస్ట్రా వారు కూడా మీరు నన్ను ఫాలో అవ్వాలి తప్ప నేను మాత్రం మిమ్మల్ని ఫాలో అవ్వలేను దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరూ చప్పట్లు కొట్టి ఇంచుమించు మన అందరికి వస్తుంది అనుకుంటాను ఈ పాట ఇప్పుడు కాదు పాడేటప్పుడు అందరూ కలిసి పాడదాం దేవుని నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెబుదాం బిగ్గరగా చెబుదాం ఆదరి చేరే దారే కనరాదు సంధ్య వెలుగు కను మరుగైపోయే నా జీవితాన చీకటులు మ్రోగే ఓహోహో ఐలెస్సా ఐలో హైలెస్సా హైలెస్సా ఐలో హైలెస్సా ఆదరి చేరే దారే కనరాదు సంధ్య వెలుగు కను మరుగైపోయే నా జీవితాన చీకటులు మ్రోగే ఆదరి చేరే అందరూ చెప్పలు కొడదాం లేని పా
మరులను పిలిచావు దివ్యమైన బోధలెన్నో చేశాడు విద్యలేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్నో చేశాడు మానవులను పట్టే జాలరులను చేసి మానవులను పట్టే జాలరులను చేసి ఈ భూమి మీద మీరే సాక్షులన్నాడు ఈ భూమి మీద మీరే సాక్షులన్నాడు ఆదరి చేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటులు మ్రోగే ఆదరి చేరే చప్పలు కొడదాం ఈ మధ్యాహ్న వేళలో క్రీస్తాశ్రయపురంలో మన ప్రతి సమస్య విడిపోతుంది దైవజనులు వర్తమానం ద్వారా ప్రార్థన ద్వారా అనేకమైన దేవదీవులను అనుభవించగలుగుతున్నాం మనం సుడిగాలులేమో వీచేను అలలేమో పై పైకి లేచేను సుడిగాలులేమో వీచేను అలలేమో పై పైకి లేచేను ఆశలన్నీ అడుగంటి పోయేను నా జీవితమే బేజారైపోయేను ఆశలేమో అడుగంటి పోయేను నా జీవితమే బేజారైపోయేను ఆదరి చేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటులు మ్రోగే ఆదరి చేరే నన్నాడు విభుడు మాట తప్పడు ఎంత గండమైన అండ ప్రభు ఉన్నాడు వస్తానన్నాడు విభుడు మాట తప్పడు ఎంత గండ ప్రభు అండ ఉన్నాడు దరిచేచే నాదుడు నా చెంత నుండగా ఎందుకు నా హృదయానికి ఎంత తొందర
ధరిచేచే నాదుడు మన చెంతనుండగా ఎందుకు నా హృదయానికి ఇంత తొందర ఆ ధరిచేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవిత నా చీకటులు మ్రోగే ఆ ధరిచేరే దారే కనరాదు సంధ్య వెలుగు అందరూ పాడదాం చప్పలు కొడుతూ నా జీవిత రోగే ధరిచేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవిత నా చీకటులు పోగే ధరిచేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవిత నా చీకటులు మ్రోగే హైలస హైలో హైలస 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 హైల అందరం కలిసి హైలస హైలో హైలస 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 హైలో హైలస దేవునికి స్తోత్ర మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో వాక్యానికి సిద్ధపడదాం ముందుగా చిన్న ప్రార్థన చేసి ఆరాధనలో నడిపించబడదాం మరి దేవుని కృపను బట్టి శక్తి కలిగినటువంటి మాటలు మనం వినడానికి మనల్ని మనం బలపరుచుకుందాం విలువైన శ్రేష్టమైన సమయానికి వచ్చాం ఇప్పటి వరకు పిలిచాను ఇంకా బయట ఎవరైనా ఉంటే రండి ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఆ సహోదరులకు నేను ఆరాధన నడిపించడానికి వారికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిద్దాం శ్రేష్టమైనటువంటి మాటలు వినటానికి మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం 2021వ సంవత్సరం ఏ వాగ్దానము తేత దేవుడు నడిపించబోతున్నారు ఏ మాట నీ హృదయాన్ని తాకబోతుందో ప్రయాసతో నువ్వు సమయానికి వచ్చావు నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీతో మాట్లాడబోతున్నారు చెప్పబోయే మాటలు నా కొరకే అని నువ్వు ఆలోచన చేస్తే అది మన మేలు కొరకే ఆయన మాటల్లో ఆదరణ మహత్తు గల మాట చేత సృష్టిని కలగ చేసిన దేవుడు అదే మాట చేత నీ హృదయాన్ని తాకబోతున్నారు విశ్వాసం నీకుందా ఒక చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత వారు ఆరాధనలోనికి నడిపిస్తారు మహిమ గల దేవ ప్రేమ కలిగినటువంటి తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నాయనా వాక్యరీతిగా మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి దేవా మీ మాటలో ఆదరణ మీ మాటలో ధైర్యము మీ మాటలో జీవము మీ మాటలో శ్రేష్టత అనుభవించటానికి అయోగ్యులమైనటువంటి మమ్ములను ఎన్నిక చేశారు ఈ సమయంలో ఇదిగో నాయనా మమ్ములను మేము సమర్పించుకుంటూ ఆరాధించి స్తుతించి ఘనపరిచి మీ ప్రసన్నతను ఆహ్వానించటానికి సిద్ధపడుతుంటుండగా ఇదిగో నాయన మా మధ్య ఉన్నారని విశ్వసించి మా హృదయములను ప్రోక్షించి స్తుతించుటకు ఆరాధించుటకు ఘనపరచుటకు కృప దయచేయండి నాయనా మీ కృపలో బలపరచమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ 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 దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని వాక్యం కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం పాట పాడుచు ప్రభునామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని హెచ్చిద్దాం అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించు దేవుడు మూడైన బ్రతుకులను చిగురింపచేసే దేవుడు మారా బ్రతుకులను మధురంగా మార్చే దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉన్న మనము ఆయన నామాన్ని హెచ్చిద్దాం మన నోటితో ఎందరినో పొగుడుతాం ఎందరినో గణపరుస్తాం కానీ దేవునిని పొగుడుట దేవుని ఆరాధించడం ద్వారా మన ఆశీర్వాదానికి మనమే మార్గాన్ని సరళం చేసుకుంటూ ఉన్నాం ఇంకనూ ఎక్కువగా స్తుతిద్దాం గణపరుద్దాం ఆరాధిద్దాం మీకు వీలైతే రెండు చేతుల పైకి ఎత్తి ఏసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి ఏకస్వరంతో రెండు చేతుల పైకి ఎత్తి ఏసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి బిగ్గరగా చెప్పొచ్చు ఏసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి
మీకేమి రాకపోయినా పర్లేదు, ఏసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి. ఏసయ్యా మీకు స్తోత్రం అని చెప్పుచున్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో సంచారం చేయుచున్న దేవుని సన్నిధి మన హృదయంలోనికి చేరి నెమ్మదిని సమాధానాన్ని మన జీవితంలో విస్తరింపజేస్తూ ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదను మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదను మంచి యేసు మేలు చేసెను. చెప్పలు పడదాం సంతోషంగా. చేసెను మేలులెందో ఆడిపాడి పొగడేదను. చేసెను మేలులెందో ఆడిపాడి పొగడేదను. తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రము. చెప్తాం తండ్రి. తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రము. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను. చెప్పబడతాం. నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయు కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయు కృపనిచ్చితి. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఏకస్వరంతో దేవా స్తోత్రం. ఆమేన్. తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రము. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను. ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. కష్టించి పనిచేయ కృపనిచ్చి అప్పు లేకుండా చేసితివే. కష్టించి పనిచేయ కృపనిచ్చి అప్పు లేకుండా చేసితివే. తండ్రి, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రము. దగ్గరగా. తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రము. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు మేలు చేసె. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్ర బలి అర్పించేదము
మంచి యేసు మేలు చేసెను. విశ్వాసం చెప్పబడదా? ఇచ్చావయ్యా పాడే పెదవులు ఇచ్చావయ్యా చూచే కన్నులు ఇచ్చావయ్యా పాడే పెదవులు ఇచ్చావయ్యా కష్టించే చేతులు ఇచ్చితివి పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి కష్టించే చేతులు ఇచ్చితివి పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి తండ్రి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము తండ్రి స్తోత్రము ఆమేన్ దేవా స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము హల్లెలూయా 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 తండ్రి స్తోత్రము ఆమేన్ దేవా స్తోత్రము తండ్రి స్తోత్రము చెప్దాం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ఆయుష్ ఇచ్చిన తండ్రికి ఆరోగ్యం ఇచ్చిన తండ్రికి ఆయన సన్నిధిలో సజీవులుగా వచ్చిన తండ్రికి ఆయన వాక్యం మనకు వినిపించిన తండ్రికి ఇంకా మన ముందు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేయరైన దేవునికి తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుంటామండి. తలలు వంచుకోండి. దేవుని వాక్యం కొరకు కూడా కనిపెడదాం. మన హృదయాలు దేవుని వైపు తిప్పుదాం. మనం ఏం వస్తారు కలిగి ఉన్నామో దేవునికి తెలుసు కాబట్టి మా హృదయాలని దేవుని వైపు మళ్లించుకుంటూ వాక్యంతో మనము కట్టబడదాం. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు మా దేవా, నీ పరిశుద్ధి గల పద్మ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినాల అన్నిటిని బట్టి ప్రార్థించి నాయన నీ సన్నిధి కోసం నాయన దినమెల్లా ప్రార్థించేసి సమయాన్ని మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. అనేక మంది నాయన బిడ్డల్లో పాల్గొనేలాగా నాయన మీ మహిమార్థంగా జరగడానికి క్రీస్తు ఆశ్రయపురంలో మీ మహిమ సంఘంలో బిడ్డలందరూ కూడా ఆ మహిమని ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోవడానికి కృపణిచ్చారు ప్రభువా. అందరి బట్టి స్తుతిస్తున్నాం. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణప్రియుడు అయ్యా మేము నమ్ముకున్న కన్నతండ్రిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన మరి జుంటే తేనె దారాల కంటే మధురమైన వాక్యాలు బిడ్డలందరూ కూడా ఆహ్వానించుకొని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి ప్రభువా. దైవజనులు నాయన ఎమ్మెల్యే రాజయ్య గారు వాక్యాన్ని పరిచయం మాట్లాడుతూ ఉండగా ప్రభువా మా అందరికీ అర్థమయ్యేలాగున మీరే మాట్లాడిన ప్రభువా. నాయన వాక్యంతో కట్టుబడి ఇంకెవరికైతే రక్షణ లేదో, మారు మనసు లేదో, వారందరితో మీరు మాట్లాడిన ప్రభువా. నూతనంగా రక్షించబడడానికి వాక్యము విని విశ్వసించడానికి నాయన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడిన ప్రభువా. రక్షించబడ్డవారు ఉద్యోగం పొంది కూడా సహాయం దయచే ప్రభువా. ఇక్కడ వచ్చినటువంటి నాయన బిడ్డలందరిని బట్టి, దైవ సేవకులను బట్టి, నాయన మరి సంఘ పెద్దలను బట్టి, బిడ్డలను బట్టి, అందరి బట్టి స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ పై ఇక్కడ నీ మహిమార్థమై కూడిక జరిగించడానికి సహాయం దయచేవలసిందని మీ కృపాస్తాలకు మేము అప్పగించుకుంటూ మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందరికి వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేవుని సన్నిధి దేవుని మహిమ చేత నింపబడిందని విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరు నిజంగా విశ్వసిస్తే ఈ మహిమ మందిరం దేవుని యొక్క కృపను బట్టి అనేక లక్షల మంది బిడ్డల యొక్క కన్నీటి ఉపవాస ప్రార్థనల ఫలితంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవుని సహవాసము మహిమ మందిరం చేత నింపబడింది. దేవుని మహిమ చేత నింపబడింది. ఈ సమయంలో మీరు చేసే విజ్ఞాపన ఆలకించేటటువంటి దేవుడు నీతో మీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈ కూడికకు మనం ఒక పేరు పెట్టాం. రెండు విషయాలు. ఒకటి, నూతన సంవత్సర ఆరాధన. ఎందుకంటే సర్వసాధారణంగా స్థానిక సంఘాలు కార్యక్రమాలు ఇబ్బంది పెట్టే పని ఎప్పుడు చేయం. అయితే మనకి ప్రతి నెల మొదటి శుక్రవారం, ఈ శుక్రవారం ఏమో జనవరి 1st వచ్చింది కనుక ఎవరి సంఘాల్లో వారి కార్యక్రమాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో 5వ తేదీకి దీన్ని మార్చడం జరిగింది. అలాగే ఇది ఉపవాస కూడిక. ఉపవాస కూడికలో కొంతమందికి ఉండేటువంటి అపోహలను నేను తొలగించాలని చెప్తున్నాను. ఇది దైవజనుని ఉపవాస కూడిక. విశ్వాసులందరూ కూడా సమృద్ధైన ఆహారం ఉంటుంది. అది దేవుని పిలుపుని బట్టి మీ నిర్ణయం. ఇది కేవలం సచివా కుటుంబంలో మీ కొరకు దైవజనుడు ఉండేటువంటి దైవజనుని ఉపవాస కూడిక. రైట్. ఇక ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో మనం ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడేటటువంటి మాటలు ఏమిటో, దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటో, ధైర్యం ఏమిటో, ఎందుకంటే సత్యవాక్య కుటుంబం అనేది వాక్యం అనేటువంటి బలమైనటువంటి పునాది మీద కట్టబడింది. కనుక దేవునికి వాక్యానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత గొప్పది. ఈ సమయంలో ఈ వెళ్ళేటటువంటి మార్గాన్ని గురించి ఒక మాట చెప్పి నేను వివరించాలనుకుంటున్నాను. ఎవరైనా నాకు సహకరించే వాళ్ళు మైక్ తీసుకోండి, వాక్యాన్ని చదవటానికి సహకరించాలని కోరుతున్నాను. యెహోషువా గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువా గ్రంథం 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 3వ వచనం నుంచి మనం చూద్దాం. మందసములో చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. చాలండి, మీరు వెళ్ళేటటువంటి త్రోవ ఇంతకు ముందు వెళ్ళినటువంటిది కాదు. 2020వ సంవత్సరంలో ఇదే జనవరి మాసంలో ప్రారంభ దినాల్లో జనవరి 1st మనం ప్రార్థన చేసినప్పుడు కరోనా గురించి మనకు తెలియదు, జరిగేటటువంటి లాక్డౌన్ గురించి మనకు తెలియదు. మనం 2020 ప్రారంభంలో మనం వెళ్ళేటటువంటి త్రోవ మనకు తెలియనటువంటి మార్గం గుండా మనం వెళ్ళాం. ఇప్పుడు మరలా 2021వ వంతు వచ్చింది. 2021లో మనం ఎలాంటి కష్టం వింటామో, నష్టం వింటామో, వ్యాధులు ఉంటామో, మరణం వింటామో, ఏముంటామో మనకు తెలియదు. వాస్తవ సత్యం ఏమిటంటే మనకు తెలియనటువంటి మార్గములో మనము ప్రయాణము చేస్తున్నాం. 2021 అనేటువంటిది మన జీవితాల్లో ఇంతకు ముందు లేనటువంటి అనుభవం. కరోనా వైరస్ మన ఎవరికీ తెలియనటువంటి అనుభవాన్ని మనం చూసేసాం. అలాంటి అనుభవంలో కష్టం ఏంటో, వ్యాధి ఏంటో, ఆర్థిక కష్టాలు ఏంటో, వ్యక్తిగత కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. వాటితో పాటుగా మరణకరమైనటువంటి తెగులు వీధుల్లో సంచారము చేస్తుంటుండగా దాక్కున్నటువంటి అనుభవాలు గుండా మనం చూసాం. ఇక్కడ యెహోషువా గ్రంథంలో మనం గమనిస్తే మోషే నాయకత్వం ముగిసిపోయింది. ఛార్జ్ తీసుకొచ్చి యెహోషువా గారికి అప్పగించారు. నాయకత్వం అంతా కూడా క్రొత్త అనుభవంతో ఉండేటటువంటి వారు. ప్రజలు క్రొత్త ప్రజలుగానే ఉన్నారు. దేవుని యొక్క మాట వినకపోవటం వలన 40 సంవత్సరాలలో ఆ యొక్క తరం అంతా గతించిపోయింది. ఇక క్రొత్త తరం వచ్చేసారు. క్రొత్త తరములో వారు ముందున్నటువంటి వాగ్దాన దేశానికి సమీపించటానికి అతి సమీపముగా ఉన్నారు. వారు యొర్దాను నదిని దాటాలి. యొర్దాను నదిని దాటాలి అన్నట్లయితే సర్వసాధారణంగా యొర్దాను నదే కాదు, ఏ నదైనా వరదలు వచ్చేటటువంటి ప్రదేశంలో 50 రెట్లు అధికంగా ప్రవహించేటటువంటి ప్రవాహం. యొర్దాను నది చాలా ఉధృతితో ప్రవహించేటటువంటి సమయం.
ఆ సమయంలో వీరు ఆ నదిని దాటాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇలాగ బైబిల్ గ్రంథంలో ఆరిన నేలను నడిచినటువంటి అనుభవాలు రెండు ఉన్నాయి. ఒకటి ఎర్ర సముద్రపు అనుభవం, ఎర్ర సముద్రాన్ని ఆరిన నేల మీద నడిచారు. ఒకవేళ ఆ అనుభవం వీళ్ళకు ఉందా అన్నట్లయితే ఎర్ర సముద్రాన్ని దాటిన అనుభవం కలిగినటువంటి వారు ఇద్దరే మిగిలి ఉన్నారు. ఒకటి యెహోషువ, రెండు కాలేపు. మిగిలిన వారందరూ కూడా క్రొత్త తరమే, కానీ వారి ముందు యొర్దాను నది ఉంచబడింది. యొర్దాను నదికి సమీపంగా వచ్చేటప్పుడు ఆ ఉద్రితతో ప్రవహించేటటువంటి వరద పొంగులతో ఆ శబ్దం వినేసరికే గుండె భయం వేస్తూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి యొర్దాను నది ఉన్నదో ఒకసారి ఆలోచన చేయి. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ, ఇదే ప్రజలకు ముందుగా యొర్దాను నది ఉన్నప్పటికీ నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా అది దేవుని మహిమ కొరకే, దేవుని మహిమ ప్రత్యక్షపరచటానికే దేవుడు అలాంటి కార్యాలు వెంబడి నడిపించేటటువంటి వారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సందర్భం చూస్తూ ఉన్నారు, చెవులు పనిచేస్తున్నాయి, భయంకరమైనటువంటి గర్జనతో వరద ఉరుద్ధితులతో ఈ యొర్దాను ప్రవహిస్తూ ఉంది, కంటికి భయం వేస్తూ ఉంది, అది దాటాలి. అనుభవం లేనటువంటి వారు, అప్పటి వరకు 40 సంవత్సరాలు నడిచినటువంటి వారందరూ కూడా గతించిపోయారు. నీ జీవితంలో ఎప్పుడైనా సరే కలిసి నడుస్తానన్నటువంటి వారు నిన్ను విడిచిపెట్టి ఒంటరిగా వదిలేసావా? ఇప్పటి వరకు సమస్యలను ఎదుర్కోవటానికి నీతో కుటుంబం ఉంది, నమ్మిన వారు ఉన్నారు, ప్రేమించిన వారు ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను వదిలేశారు. కానీ ఎదుట సముద్రం ఉంది, ఎదుట యొర్దాను నది ఉంది, దాన్ని దాటాలి అన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, మనము వెలుచూపు వలన కాదు కానీ విశ్వాసము వలన నడిచేటటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు నడిపిస్తున్నారు. ఒకవేళ కంటికి కనిపించేటటువంటి విషయాలు మనల్ని భయపెట్టవచ్చు, కానీ మనము విశ్వాస మూలంగా బ్రతికేటటువంటి వాళ్ళం. ప్రతికూలత అనుకూత పరిస్థితుల్లో నడిచేటటప్పుడు ఇక్కడ జరిగేటటువంటి కార్యకాలం ఏమిటంటే యెహోషువ దేవుని ప్రార్థించాడు. యెహోషువ దేవుని ప్రార్థిస్తే అక్కడ ఒక ఛార్జ్ ఇవ్వబడింది, ఆ పరిస్థితిని నువ్వు అధిగమించాలంటే నువ్వేం చేయాలనేటువంటి సిస్టమ్ గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలోనికి వచ్చి 3వ అధ్యాయము 2వ వచనాన్ని గురించి చదివినట్లయితే, నా మందసమును 3 దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడింపవలెను. ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఎప్పుడైనా సరే సమస్య ఎలా ఉంటుంది అన్నట్లయితే, సమస్య ఇఫ్ దెర్ ఈస్ నో వే ద గాడ్ ఈస్ ద వే, అసలు మార్గమే లేదు అనుకుంటే ఏసే మార్గము నీ జీవితంలో విశ్వసించినట్లయితే. ఇప్పుడు ఈ ఆర్థిక సమస్య నుంచి, ఈ కుటుంబ సమస్య నుంచి, ఈ వ్యక్తిగత సమస్య నుంచి నేను బయటపడడానికి దెర్ ఇస్ నో వే, ఇక సమస్య లేదు అని అనుకుంటే ఇక్కడ ముఖ్యమైన మార్గం ఏమిటంటే దేవుడే మార్గమయ్యుడ. నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలం, నువ్వు ఆశ్రయించినటువంటి స్థలము గొప్పది. దేవుడు ఇక్కడ మాట్లాడేటటువంటి సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు గతంలో కూడా ఇలాంటి అనుభవాన్ని చూశారు. ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఐగుప్తు సైన్యము పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు, రథాల మీద చాలా ఉద్రితో వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ముందు చూడాలా వెనక చూడాలా? దేవుడు చెప్తున్నాడు దేవుడి వైపు చూడు. నువ్వు ఎటువైపు చూస్తున్నావు? సమస్య వైపు చూసావా? చాలా కష్టాన్ని ఎదుర్కొంటావు. సమస్య వైపు చూసావా? చాలా బాధను ఎదుర్కొంటావు. పేతురు బోటు నుంచి దిగాడు, దిగిన వెంటనే ఇదిగో యేసును చూశాడు, చాలా ధైర్యంగా ఉంది. దృష్టి మలిచవా? ములిగిపోతావు, జాగ్రత్త. ఇక్కడ యొర్దాను ముందు ఉన్నప్పుడు దేవుడు చెప్పే పాఠం ఏమిటంటే నా వైపు చూడు, సమస్య వైపు చూస్తే సమస్య నిన్ను భయపెడుతుంది, సమస్య నిన్ను కృంగదీస్తుంది, సమస్య నిన్ను మానసికంగా బలహీనపరుస్తుంది. నీ సమయంలో ఒక్కసారి రోజు లెగిచి నీ సమయం కోసం ఎంతసేపు ఆలోచిస్తావు చెప్పండి? ఉదయం లేచినప్పటి నుంచి మానసికంగా సమస్యల కొరకు ఆలోచించి అనారోగ్యాలు తెచ్చుకుని, చిన్న వయసులో బీపీలు తెచ్చుకుని, షుగర్లు తెచ్చుకుని ఇదంతా జరుగుతుంది. కానీ సమస్యలో ఉన్నప్పుడు దేవునితో ఎంత సమయాన్ని నీవు గడిపావు? దేవునితో ఎంతసేపు నీ సమయాన్ని ప్రత్యేకించావు? కానీ మనం సమస్యలో దేవుని చూడలేకపోతున్నాం. అపవాది చేసేటటువంటి పెద్ద అస్త్రం ఏంటంటే ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడే నిన్ను బలహీనపరుస్తాడు, ఎప్పుడైతే దిగులు వచ్చిందో నిన్ను మానసికంగా కృంగతీస్తారు. కానీ దేవుడు చెప్తున్నారు నీ ముందు ఎలాంటి యొర్దాను ఉన్నా, నీ ముందు ఎలాంటి ఎర్ర సముద్రం ఉన్నా దేవుని వైపు చూడాలి. యొర్దాను ఎలా ప్రవహిస్తుందంటే యిర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే,
నీవు వాటిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారి ఎదిగి ఫలములిచ్చున్నారు, వాటి నోటిని నీవు సమీపముగా ఉన్నావు, వారు అంతరింద్రములు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడినటువంటి గొర్రెపిల్ల వలె వారిని హతము చేయు, వద దినము వారికి ప్రతిష్ఠించుము. సమస్య చాలా కఠినంగా ఉంది. ఆ దినము కొరకు ఎదురు చూసే కరోనా టైంలో మనం చూసాం, ఏం జరుగుతుందో తెలీదు. తుమ్మొచ్చిందా, దగ్గొచ్చిందా, భయం. టెస్ట్కి వెళ్ళామా, రిపోర్ట్ వచ్చేంత వరకు భయం. ఏం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూసాం. అయితే దేవుడు తన మహాకృపను బట్టి నడిపించేటటువంటి క్రమంలో ఏం చెప్తున్నారయ్యా అన్నట్లయితే, ఇదిగో మందసం అనేటువంటిది, ఆర్క్ అనేది నువ్వు తీసుకుని వెళ్ళాలి. యాజకులు ముందు నడిచేటప్పుడు ఏం జరగాలి అన్నట్లయితే, దేవుడు చెప్తున్నారు కదా, ఆ మోసేటటువంటి ఆ మందసాన్ని తీసుకుని వెళితే ప్రత్యక్షపు గుడారంలో ఒక చిన్న భాగము మందసము. ప్రత్యక్షపు గుడారము నుంచి వచ్చినటువంటి ఈ మందసపు ప్రత్యక్షత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అని అంటే, దేవుడు ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నీవు ఎరగనటువంటి మార్గములో ధైర్యముతో నువ్వు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఊరికే విడిచిపెట్టట్లేదు. ఆయన ఆదరించి సూచించి నడిపిస్తున్నారు. ఎందుకన్నట్లయితే, వారు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకుని వెళితే ఇదిగో నీకును ఆ మందసానికి కొంత దూరం ఉండాలి. ఆ దూరాన్ని ఎందుకు పాటించాలి, ఎందుకంటే మందసానికి అక్కడ ఉంది, ఈ మధ్యలో ఒక దూరం ఉండాలట. మరొకసారి చదవండి యెహోషువ గ్రంథం 3:3 నుంచి మనం చూస్తే, ఒకసారి చదవాలి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవులు మోసుకుని పోటు చూచుటప్పుడు మీరున్న స్థలములో బయలు వెళ్ళి వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2,000 కొలమూరల ఎడం ఉండవలను. ఎంత ఉండాలండి, 2,000 కొలమూరలు ఎడం ఉండాలి. ఎందుకు ఉండాలి అన్నట్లయితే, ఒకవేళ నువ్వు సమీపముగా ఉన్నట్లయితే ఆ ఎదురున్నటువంటి 1 లైన్ 2 లైన్లు మాత్రమే చూస్తారు. కానీ నువ్వు ఆ ఎడమ పాటించినట్లయితే ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా ఆ మందస్సాన్ని చూడాలి. నువ్వు దేవుని వైపు చూడాలి. ఆ సముద్రాన్ని ఆ నదిని దాటేటప్పుడు నువ్వు దేవుని వైపు ఖచ్చితంగా చూడాలి. సరే, బాగానే ఉంది. ఏముంది ఆ మందస్సంలో, ఏం కనిపిస్తుంది మందస్సంలో? మనందరికీ తెలుసు 3 విభాగాలు ఉన్నాయి మందస్సంలో. ఉండేటువంటి 3 విభాగాలు, 1 రాతి పలకలు, దేవుని చేతి చేత వ్రాయబడినటువంటి రాతి పలకలు ఉన్నాయి. 2వదిగా మన్నా కలిగినటువంటి పాత్ర ఉంది. 3వదిగా ఫలించి బాదము పండ్లు కలిగినటువంటి అహరోను చేతికర్ర ఉంది. 3 విభాగాలు ఆ మందస్సంలో ఉన్నాయి. ఆ మందస్సంలో ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తున్నావో, నువ్వు నడిచేటటువంటి మార్గములో అది ఎలాంటి కష్టమైన గాఢాంధకారం కార్పు లోయైనా మరణకరమైన సమస్యలైనా ఇబ్బందులైనప్పుడు వాటిని అధిగమించటానికి దేవుడు నిన్ను నడిపించటానికి చూపించేటటువంటి చక్కని విధానం ఏమిటయ్యా అన్నట్లయితే, 3 విషయాల ద్వారా దేవుడు నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నారు. మొదటిగా మనం చూసినట్లయితే ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయము, అది దేవుని యొక్క ఆజ్ఞలు గల పలక. ఎప్పుడు ఆజ్ఞ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడైతే గద్దెంపు ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. కుమారులను గద్దించు రీతిగా నిన్ను నన్ను కూడా గద్దించటానికి ఇష్టపడుతున్నారు, క్రమపరచటానికి ఇష్టపడుతున్నారు. ఆజ్ఞను కాదని దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పుదురు. ఈరోజు చాలామంది వాక్యానికి చెవి ఇవ్వకపోవటానికి గల కారణం ఏమిటంటే, స్వేచ్ఛానుసారులుగా, అనురాగరహితులుగా, నిర్దయులుగా, తల్లిదండ్రుల ఎడల విధేయులు కానటువంటి బిడ్డలు. ఈరోజు చాలామంది బిడ్డలు, అయ్యా మా అబ్బాయి మా మాట వినట్లేదు, మా అమ్మాయి మా మాట ఎందుకు వింటున్నారు. నువ్వు ఎప్పుడైనా వారి గురించి ప్రార్థించావా? ఎప్పుడైనా వారిని దేవుని సన్నిధికి నడిపించావా? దేవుని సన్నిధిలో వాక్యానికి పరిచయం చేసావా? వారు చిన్ననాటి నుంచి పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు చిన్న చిన్న మొక్కలుగా ఇప్పుడు చెట్లు అయిపోయారు. ఇప్పుడు చెట్టు అయిపోయాక వంగదీసేయమంటే ఏ దైవజనుడు ఒక ప్రార్థనతో వంగదీసేస్తాడు చెప్పండి? ఆ నడిపింపు అనేది మనం చేశామా? చిన్ననాటి నుంచి కూడా వాక్యంలో పెంచామా? వారి కళ్ళ ముందు మనం ప్రార్థన చేశామా? వారి కళ్ళ ముందు మన వాక్యాన్ని ధ్యానించామా? మనకు లేని అలవాటు వారికి ఎందుకు వస్తుంది? మన జీవితంలో విఫలైపోయి ఫెయిల్ అయిపోయాము. ఇప్పుడు మనం నీతి నేర్చుకున్నాం. ఆ నీతి వారికి రావాలంటే మన అనుభవాల గుండా వారు నడవాలా? లేదన్నట్లయితే దేవుని వాక్యం ఉంది, వారు చెడిపోయి బాగుపడే కంటే వారు చెడిపోకుండా బాగుపడాలి అన్నట్లయితే, యవ్వనులు దేని చేత వారి నడవడికను శుద్ధిపరచుకుందరంటే వాక్యము చేతే. చిన్ననాటి నుంచి వాక్యానికి అవకాశం ఇచ్చి వాక్యం ద్వారా నడిపించినట్లయితే బిడ్డలు బ్రతుకులు బాగుంటాయి. అందుకనే ఆ మందస్సంలో దేవుని వాక్యం ఉంది, ఆ దేవుని వాక్యము చేత నడిపించబడాలి. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో మందస్సాన్ని చూసి వెళ్ళారు. 2021వ సంవత్సరంలో నువ్వేం చూసి వెళ్ళాలి? మందస్సం అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేవుని సహవాసం
విశ్వాసము ప్రత్యక్షత నీతో ఉండుట. 2021వ సంవత్సరంలో ఇమానుయేల్ అనేటువంటి దేవుడు మీకు తోడై ఉన్నాడు. యేసు ప్రభుని చూస్తూ 2021వ సంవత్సరాన్ని నువ్వు దాటవలసిందే. ఎందుకన్నట్లయితే ఆ మత్తయి సువార్త 5:21 మనం గమనించినట్లయితే 17వ వచనం మత్తయి సువార్త 5:17 ఒకసారి మనం గమనిస్తే ధర్మశాస్త్రమునైనను ఇవన్నీ కూడా ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞల గల దేవుని చేతితో రాయబడినటువంటి లేఖనాలన్నీ కూడా ఏవైతే మందసములో ఉన్నావో అవి క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కనుక నీకు దేవుని మందసపు అనుభవం నీకు కావాలి అన్నట్లయితే యేసు ప్రభు వైపు చూడవలసిందే. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని స్వాస్యము ఆశీర్వాదము పరలోకపు మన్నాను వారు భుజించారు. వారు ఆ మందసములో ఉండేటువంటి రెండో విభాగం ఏమిటంటే మన్నా కలిగినటువంటి పాత్ర. ఈ పాత్ర గుర్తేమిటంటే దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. 2020లో పోషించాడు, కరువులో పోషించాడు, ఇరుకులో పోషించాడు, ఇబ్బందుల్లో పోషించాడు. 2021లో కూడా నిన్ను పోషిస్తాడు. ఆ మందసాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తున్నావో ఆ మందసములో ఉండేటువంటి మన్నా గల పాత్ర నీకు పాఠం నేర్పిస్తుంది. యోహాను సువార్త 6:31 మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6:31 చదువునరమ్మా. భుజించుటకు పరలోకము నుండి ఆహారము అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో చెప్పిరి. కాబట్టి యేసు మోషమికీలదు. చాలండి, ఎందుకంటే ఏసయ్య ఆ జీవాహారము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించగలను. పాలు తేనెలు ప్రవహించు దేశము దేవుని మాట లేకపోతే కరువు కలిగిన దేశంగా మారిపోయింది తర్వాత కాలంలో. ఎక్కడైతే దేవుడు ఉన్నారో అది ఎడారైనా ఫలభరితంగా ఉండబోతుంది. కనుక నువ్వు వెళ్ళేటటువంటి దేశంలో ఆ మందసాన్ని చూస్తూ వెళ్ళు. అది ఎలాంటి కష్టమైన, ఒకవేళ కరోనా అయినా లాక్డౌన్ అయినా, ఇదిగో శాస్త్రవేత్తలు చెబుతున్నారు వచ్చేటటువంటి కాలంలో ఇంకా భయంకరమైనటువంటి వైరస్లు రావచ్చు, తెగుళ్ళు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ నువ్వు యేసు వైపు చూస్తున్నావు. ఎందుకని అన్నట్లయితే ఆయన మన్నా పాత్రగా, ఆయన జీవంగా మనం నడిపించటానికి, మనల్ని జీవము కలిగి ఉండటానికి కృప దయచేస్తున్నారు. ఇక మూడో విషయాన్ని చూసినట్లయితే మూడో విషయం ఏమిటా అన్నట్లయితే ఇదిగో అహరోను చేతికర్ర. అహరోను చేతికర్ర ఫలించి బాదము పండ్లు కలిగినటువంటిది. ఈ చేతికర్ర అధికారానికి గుర్తు. నువ్వు ఎప్పుడైతే దేవుని అధికారాన్ని నువ్వు అంగీకరించావో, ఈరోజు ప్రపంచం దేవుని అధికారాన్ని గుర్తించలేకపోయింది. కనుకే సృష్టి ఒక్కొక్కసారి గుర్తు చేస్తూ ఉంటుంది, నువ్వు మనిషి, దేవుని చట్టానికి నువ్వు లోబడు. దేవుని చట్టానికి లోబడం అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మానవుడు స్వేచ్ఛపరుడైపోయాడు. మానవుడు రకరకాలైనటువంటి తంత్రాలు కల్పించుకున్నాడు. దేవుని సహాయం లేకుండా బ్రతికేద్దాం అనుకున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందేశాయి, ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందేశాడు. కానీ కంటికి కనిపించినటువంటి ఒక వైరస్ యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా నిలిపివేసింది. దేవుని శక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుని అధికారానికి లోబడి నువ్వు నడిచినట్లయితే నీ ఎదుట ఉన్నటువంటి యోర్ధాను నువ్వు ఎదిరించగలవు. అది వైరస్సే కానీ మరేదైనా కూడా. చూడండి, హెబ్రీలకు రాయబడిన పత్రిక 12:2 ఒకసారి మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాయబడిన పత్రిక 12:2 చదువుతున్నారా? దిగువును చదవండి. ఆ 12వ వచనంలో దిగువ భాగాన్ని చదివినట్లయితే తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఉందండి. అక్కడ పన్నెండవ అధ్యాయము లాస్ట్లో అంటున్నారు కదా, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఎప్పుడైతే నువ్వు మందసం వైపు చూస్తున్నావో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వైపు నువ్వు చూస్తున్నావో, ఆయన అధికారముతో నిన్ను నడిపించగలరు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే
శక్తివంతుడు, గొప్పవంతుడు, బలమైన వాడు. కనుక నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, ఆ మందస్సం వైపు చూసినట్లయితే, మందస్సము నిన్ను ధైర్యపరిచేటటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంది. కనుక 2021వ సంవత్సరం నీవు ఎరగనటువంటి సంగతుల గుండా నువ్వు వెళుతూ ఉన్నావు. అది ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే, నీవు ఆయన వైపు చూస్తూ నువ్వు నడిచినట్లయితే, దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తారంటే, వారి సమయంలో జరిగిన విషయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనలు సంకీర్తనలు 114వ సంకీర్తన మొదటి 3 చరణాలు ఒకసారి మనం చదివినట్లయితే, 114వ సంకీర్తన మొదటి 3 చరణాలు చదువుదాం. చూడండి, ఇశ్రాయేలు యాకోబు బయలు వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, సముద్రము దానిని చూచి పారిపోయేను, యొర్దాను నది వెనుకకు మళ్ళెను. చాలండి, సముద్రం అట దాన్ని చూసి పారిపోయింది. ఎలాంటి సముద్రం ఉంది నీ ముందు ఈరోజు? ఆర్థికంగా నీ ముందు ప్రవహించే గోదావరి ఉందా? సముద్రం ఉందా? ఈదలైనంత లోతైనటువంటి లోతుందా? అలాంటి సమస్య నీకున్నట్లయితే సమస్య వెనక్కి పారిపోద్దు సుమా. ఎందుకో తెలుసా? నీవు దేవుని మందసం వైపు చూస్తూ నడిచేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావు కనుక. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకవేళ 2020 చేదైనటువంటి అనుభవాలు గుండా వస్తూ 2021 అయ్యో నేను ఎలా జీవించాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను విడువని ఎడబాయనటువంటి దేవుడు నిన్ను నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన వైపు చూస్తావా? ఆయన నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన సన్నిధి కానకుండా నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో, అందుకే విఫలమైపోతున్నావు. కానీ నిన్ను విడవకుండా నిన్ను విజయంలోనికి నడిపించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు ఆ అనుభవాల గుండా నడిపించేటప్పుడు మనం చూస్తే, బలమైనటువంటి నాయకుడు చనిపోయాడు, బలమైనటువంటి పితరులు చనిపోయారు, కానీ దేవుని ప్రసన్నత నీతో ఉంది. ఎందుకన్నట్లయితే ఒక్క మాట నేను చెప్తున్నాను, మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, ఈరోజు నీది రేపు దేవునిది. ఈరోజు నీది రేపు దేవునిది. ఈరోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో, ఎలాంటి స్థిరమైన నిర్ణయం తీసుకుంటావో, దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. ఈరోజు నిర్ణయం తీసుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. చాలాసార్లు నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, నిర్ణయం తీసుకునేటప్పుడు వాయిదా వేస్తూ ఉన్నారు. కానీ నేడే రక్షణ దినము, అనుకూల సమయము. ఒకవేళ ఈరోజు నీది, గతించిన వారిని చూస్తే గనులైన వారు, గొప్పవారు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, డబ్బు ఉన్నవాళ్ళు అనేక మంది కాలగతిలో కలిసిపోయారు. కానీ ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఇకను సజీవులుగా ఉంచాడు అన్నట్లయితే, ఈరోజు దేవుడు మనకిచ్చారు రేపు ఆయనది. ఒకవేళ నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే, ఇదిగో ప్రభువ, నేను స్థిరమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి నిన్ను చూస్తూ, నా ముందుంచబడిన, నేను ఇంతకు ముందు పయనించినటువంటి ఎరగని మార్గములో నేను వెళ్లాలని ఇష్టపడుతున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే, దేవుడు నిన్ను ఆశ్చర్య కార్యాల గుండా నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మోషే నాయకత్వంలో మనం చూసినట్లయితే గతంలో చాలా అద్భుతాలు చూసేశారు, చాలా అనుభవాలు చూసేశారు. కానీ ఇక్కడ ఈ వీరి దగ్గరికి వచ్చేసరికి చాలా విషయాలు నిలిచిపోయినాయి. మన్నా నిలిచిపోయింది, అగ్నిస్తంభం లేదు, మేఘస్తంభం లేదు, మోషే లేడు, కానీ ముందుకు వెళ్ళాలి. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఒకవేళ నీతో నడిపించిన వారు, నీకు సహకరించిన వారు, నీకు అనుకూలమైన పరిస్థితులు గతించిపోనియేమో. చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో నా తండ్రి ఉంటే, ఇదిగో నా తల్లి ఉంటే, లేకపోతే నా స్నేహితుడు ఉంటే, నాకు సహకరించే వాళ్ళు ఉంటే నా జీవితం బాగుండేది, వాళ్ళు లేరని. కానీ దేవుడు అంటున్నాడు కదా, గతించి వారు గతించకపోయినప్పటికీ కూడా, ఇదిగో మన్నా లేకపోయినా, ఇదిగో అగ్నిస్తంభము లేకపోయినా, మేఘస్తంభము లేకపోయినా, దేవుడు విశ్వాసాన్ని నీలో కలిగించి దాని ద్వారా నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకన్నట్లయితే పరిస్థితులు మారిపోవచ్చు, వ్యక్తులు మారిపోవచ్చు, కానీ మారని దేవుడు విశ్వాసము ద్వారా నీతో కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నువ్వు పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు కృప చొప్పున నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒకసారి మరలా యెహోషువ గ్రంథం 12:3-4 మనం వచ్చినట్లయితే, కాదు, ఓకే, ఓకే, చాలా. ఇక్కడ చూస్తే వెళ్ళేటటువంటి మార్గంలో అనుభవాల గురించి దేవుడు తెలియపరుస్తూ, ఇదిగో నువ్వు ఇంతకు ముందు వెళ్ళనటువంటి మార్గంలో వెళుతున్నావు గనక రేపేమి జరుగునో అది నీకు తెలియదు.
కానీ నీకు తెలిసింది ఏమిటంటే దేవుడు నన్ను నడిపిస్తారు అనేటువంటి విషయమే. ఎందుకంటే వారు అప్పటి వరకు చాలా క్షేమకరమైనటువంటి ప్రయాణంలో వచ్చేసారు. ఈ ప్రయాణము దాటి నదిని దాటేటటువంటి అనుభవాలు, ఈ అనుభవాలు కొత్త అయినటువంటి అనుభవాలు, ఇంతకు ముందు ఎరగనటువంటి అనుభవాలు. ఎవరు దాటిస్తారు? ఇదిగో చేయి పట్టి నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆ ప్రేమ ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఏ రాయి నీకు అడ్డురాయిగా ఉందో, ఏ రాయి నిన్ను తొట్టరిల్లా చేస్తుందో, అదే రాయిని ఆయన మెట్టుగా చేస్తాడు. అదే రాయిని ఆయన మెట్టుగా నిన్ను ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. నీ సమస్య నిన్ను కృంగదీస్తుందేమో. 2020వ సంవత్సరంలో ఆ కష్టకాలంలో ఎందరో ప్రార్థనా పరులుగా మారారు. దేవుని సన్నిధిని కోల్పోయాక దేవుని విలువేంటో తెలుసుకున్నారు. ఎందుకన్నట్లయితే నిన్ను తొట్టిల్లా చేసినటువంటి ఆ రాయి, నిన్ను అవరోధంగా ఉంచినటువంటి ఆ అడ్డబండను దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఒక మెట్టుగా చేసి ఆ మెట్టుగా నిన్ను ఎక్కించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మరి ఏ సమస్య అయినా అడ్డుబండగా నీకున్నట్లయితే విసుకుపోతున్నావా? విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆ అడ్డుబండ కాస్త నువ్వు పైకెక్కటానికి ఒక మెట్టుగా దేవుడు మార్చిపోతున్నారు. నువ్వు విశ్వసించినట్లయితే చప్పట్లు కొట్టండి. దేవుని యొక్క మహాకృప నీతో మాట్లాడుతుంది. వీళ్ళని గమనించండి. ఎందుకని అన్నట్లయితే దేవుని ప్రేమ ఘనమైనది. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చటంలో, నీలో విశ్వాసాన్ని ఆయన చూడటంలో ఆనందించే దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసేటప్పుడు చాలా ప్రార్థన భారభరితమైన ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో దేవా, అదిగో సమస్య, ఇదిగో సమస్య, కన్నీటితో ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఒక ప్రశ్న ఏంటంటే, అంత భారభరితంగా ప్రార్థన చేస్తున్నావు, నీ దేవుడికి నువ్వు చేసే ప్రార్థన తెలియదంటవా? అని అన్ని విజ్ఞాపనలు చెప్తున్నావు, నీవు దేవునికి తెలియదా? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఇన్ని రోజులు ప్రార్థన చేయాలి అంటే, నువ్వు అనుకుంటూ ఉంటావు ఒక్కొక్కసారి. చాలాసార్లు నాతో కూడా చాలామంది బిడ్డలు ఫోన్ చేసి, అయ్యా నా సమస్య ఇదని చెప్పే ప్రయత్నంలో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమస్యను ఎక్కువ వివరించడానికి ప్రయత్నిస్తారు. అంటే వారి ఉద్దేశం ఏమిటంటే, సమస్య తీవ్రత తెలిస్తే దైవజనులు ఎక్కువగా ప్రార్థిస్తారని. అంటే వాస్తవ సత్యం ఏమిటంటే, సమస్య కంటే నీలో దేవుడు ఏం చూస్తాడంటే, నువ్వు ఎన్ని అప్లికేషన్లు పెట్టావనే దానికంటే ఎంత విశ్వాసంగా ఉన్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన అప్రూవ్ చేయటానికి క్షణం చాలు, నువ్వు అడిగేది ఇవ్వటానికి క్షణం చాలు. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఆయన నీలో విజ్ఞాపన చూడాలనుకోవట్లేదు, ఆయన నీలో కన్నీళ్లు చూడాలనుకోవట్లేదు, ఆయన నీలో విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆ విశ్వాసంలో ఎంతవరకు మనం బలంగా ఉండాలనేటువంటిది నియమింపబడేటువంటి సమయం. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టం ఏదైనా, నీ ముందుంచబడినటువంటి నది ఏదైనా, అది కేవలము దేవుని మహిమ కొరకు. నిన్ను మరింత విశ్వాసంలో బలముతో ఎత్తైనటువంటి అనుభవాల గుండా నడిపించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులరా, మరీ సమయంలో మనము ఈ కార్యాల గుండా వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నీవు ఆ మందసం వైపు చూడాలి. 2021 నీ జీవితంలో ఫలభరితంగా ఉండాలి అన్నట్లయితే యేసు వైపు చూడు. ఈరోజు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఈ మందసం అనేటువంటిది మనం గమనించినట్లయితే మందసంలో ఏముంటాయి, కెరూబుల మధ్య ఏముంటుంది అని ఆలోచన చేస్తే, ఈ కెరూబుల గురించి మనం చూస్తే వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ అది దేవుని నివాసమైనటువంటి కెరూబు. అంటే మందసం అనేసరికి మూడు విషయాలు చెప్పేశాం. ఏం చెప్పామండి మనం? ఒకటేముంటుందంటారు చెప్పాలి మీరు. మొదట ఏముంటుందంటారు? ఇంకా కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. అహరోను కర్ర ఉంటుందట నాకు వినిపించింది, రైట్. ఇంకా ఇలాగ ఉండేటప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వీటికి పైనగా కేరుబులు ఉంటాయి. ఈ కేరుబులు ఎలాంటిదయ్యా అన్నట్లయితే, స్టేటస్, దేవుడు నివసించేటువంటి ప్రదేశముగా చెప్పబడుతుంది. కీర్తనకారుడు చాలాసార్లు చెప్తారు. ఈరోజు నీ ఫోన్లో నీ స్టేటస్ ఏంటో ఏదో ఉండొచ్చు కదా. చాలామంది వారి స్టేటస్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, వారి హృదయ భావాన్ని వ్యక్తపరిచేదిగా. అంటే వారి స్టేటస్ సాడ్గా ఉందనుకో, ఆ ఫోన్ నెంబర్ కలిగిన వ్యక్తి బాధగా ఉన్నాడని అర్థం. లేకపోతే వారికి కొద్దిగా ఏదైనా సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నారని వారి ప్రతిబింబాన్ని ప్రదర్శించేది. కానీ దేవుడు తన స్టేటస్లో మనల్ని పెట్టుకున్నాడట ఆయన. దేవుని స్టేటస్లో ఎవరున్నారు? మనమే ఉన్నాం. ఎందుకంటే మానవుడు దేవుని హృదయాన్ని కదిలించగలడు. నీకు తెలుసా, సృష్టిలో ఏది కూడా కదిలించలేదు. మానవుడు అపరాధం తప్పు చేస్తే వీళ్ళు ఎందుకు చేశానా అని హృదయంలో సంతాపడ్డాడట ఆయన. హృదయాన్ని కదిలించాడంటే మానవుడు శక్తివంతుడని కాదు, దేవుడు అంతగా ప్రేమించాడు మనిషిని.
నువ్వు మారు మనసు పొందకపోతే ఆయన విచారిస్తున్నాడట. ఒక పాపి మారు మనసు పొందితే ఆయన ఏం చేస్తాడట పరలోకంలో? అనేక దూత గణము ముందు సంతోషించేస్తాడట ఆయన. అంటే ఎంత ఆనందం మన కోసం. ఆయన స్టేటస్లు ఎవరున్నాం? మన స్టేటస్లో చాలా లోకంలో ఉండేటువంటి పనికిమాలిన విషయాలన్నీ ఉంటాయి. కానీ దేవుని స్టేటస్లు ఎవరున్నారట? మనం ఉన్నామట. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. ఈరోజు అలాగున కేరూబుల మధ్య ఉన్నటువంటి దేవుడు నిన్ను చూస్తూ నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ మందస్సం పైన ఉన్నటువంటి ఈ విషయంలో మనం దేవుని చూచినట్లయితే, దేవుని చూస్తూ వెళ్ళినట్లయితే, యోహాను సువార్తలో ఒక మాట మనం చూస్తాం చూడండి. యోహాను సువార్త 5:19-20 మనం గమనించినట్లయితే, 5:19-20 చదవండి. తండ్రి ఏమి చూసునో కుమారుడు చూసునో. కనుక ఏం చూడటం చూస్తున్నారో అదే చేస్తారట. 20 చదువమ్మా. తాను చేయవాటి నెలను అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములో ఆయనకు చూతురు. కనుక వీటికంటే ఆశ్చర్యకార్యం. ఎప్పుడో తెలుసా, తండ్రి ఏం చేస్తున్నాడో కుమారుడు చూసి నేర్చుకోవాలి. నీకు నీ స్టేటస్లో నీ ఫోన్లో చూసే సమయం ఉంది, కానీ వాక్యాన్ని చూసే సమయం లేకపోతే 2021 ఎలా దాటుతావు? ఆలోచన వచ్చాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, ఆయన ప్రేమతో హెచ్చరిస్తున్నారు. నువ్వు చూసేటటువంటి విషయాల్లో ఆశ్చర్య కార్యాలు చూడాలి అనుకుంటే దేవుని మందసము వైపు నువ్వు చూడాలి. వాక్యం చెప్తుంది, ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం చూడండి. సంకీర్తన 80 మొదటి చరణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, 80 ఇశ్రాయేలునకు కాపరి యేసేపుకు నడిపించువాడా, కెరూబుల మధ్య ఆశీనుడైన వాడా, ప్రకాశింపము. ఆయన ఆ మందస్సం పైన కేరూబుల మధ్య ఉన్నాడట. నువ్వు మందస్సం వైపు చూసినట్లయితే, మరొక వచనాన్ని కూడా చూడండి, 99:9 మొదటి చరణాన్ని కూడా మనం చూస్తే, ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులుచున్నది. పిల్లలు గమనించండి, ఆయన కేరూబుల మీద ఆసీనుడైనటువంటి వాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కనుక మొదటగా ఆయనను మనము చూడాలి, రెండవదిగా ఆయనను అనుసరించాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదట ఆయన నీతిని రాజ్యమును వెదుకుడి. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మనం సమస్యను చూస్తున్నాం, సమస్య వైపు భయపడుతున్నాం, సమస్య వైపు కన్నీరు కారుస్తున్నాం, కానీ దేవుడు అంటున్నారు కదా, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదుకు. 2021 నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్లానింగ్ ఏమున్నప్పటికీ మొదట ప్లానింగ్ ఏమై ఉండాలి అంటే దేవుని నీతిని రాజ్యాన్ని వెదకాలి. ఆరాధించడానికి సమయం ఇవ్వాలి, దేవునికి సమయం ఇవ్వాలి, నా తలంతులు దేవునికి వినియోగించాలి అని గనుక నువ్వు ఆలోచన చేసినట్లయితే దేవుడు తప్పక నిన్ను హెచ్చరించటానికి, నడిపించటానికి, బలపరచటానికి, ఆశ్చర్య కార్యాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. నీ జీవితంలో ఆ కార్యాలు చూడటానికి సిద్ధమేనా? కనుక రెండవదిగా ఆయనను అనుసరించాలి. వారు మందసాన్ని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆయనను ఘనపరచాలి. ఎలా ఘనపరుస్తాం? నీ సమయముతో ఘనపరచు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో నీకు ఇచ్చేటటువంటి ప్రతి తలంతును వినియోగించు. ఆ రీతిగా నువ్వు వినియోగించిన రోజు దేవుడు అద్భుత కార్యాలను మన మధ్య చేయబోతున్నారు. ఒకవేళ గతం పేడకలగా ఉందేమో, భయాన్ని బట్టి వణుకుపోతున్నారేమో, 2021 ఎలాగుంటుందని ఆలోచన చేస్తున్నారేమో, దేవుని కలిగినటువంటి బిడ్డలం, దేవుని కలిగినటువంటి ఆశ్రయించినటువంటి బిడ్డలం కనుక ఆయన నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలు గమనించండి, ఒక మంచి నిర్ణయానికి 2021 ఆత్మీయమైన నిర్ణయానికి రావటానికి ప్రయత్నిద్దాం. మనం ప్రసంగంలో ముగింపులో ఉన్నాం గనక ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను వాక్యం వైపు దృష్టించాలని కోరుతూ ఉన్నా. ఎందుకన్నట్లయితే విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని దేవుడు నీకు నాకు ఇవ్బోతున్నారు. రోమీలకు రాయబడినటువంటి 14:23 అంటున్నారు కదా, విశ్వాసము కానిదేదో అది పాపము, విశ్వాసము కానిదేదో అది పాపముగా ఎంచబడుతుంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు, విశ్వాస సంబంధులుగా ఉండాలని. అనేకమైన పరీక్షలు వస్తున్నాయి, అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి, రోదనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి. ఏమి నేర్చుకుంటున్నాం మనం?
విశ్వాస సంబంధులుగా మనము జీవించాలనేటువంటి దేవుని సంకల్పము అమలుపరచబడుతుంది. ఒకవేళ నిజంగా విశ్వాస జీవితంలో ఉన్నట్లయితే 2020లో ఇదిగో ప్రభువ కష్టమైన నా విశ్వాసాన్ని కనపరచుకోవటానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. కష్టంలో నిలబడ్డాను, ఇరుకులో నిలబడ్డాను, విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నాను, 2021 ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే ధైర్యం నీలో ఉన్నట్లయితే ఊహించిన దానికంటే ఆశ్చర్య కార్యాలు జరిగించటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ప్రియులారా గమనించండి, దేవుడు తన మహాకృపను బట్టి ఆ విశ్వాస సంబంధమైన ప్రయాణంలో వారు సునాయాసంగా ఎప్పుడైతే యాజకులు అలా అడుగు పెట్టారో ఆ నీళ్లు కాస్త అలా నిలిచిపోయినట రాశిగా అంటే ఒక భయంకరమైనటువంటి ఫ్లోటింగ్ తో వస్తూ ఉంది. అలాంటి వరద ఉధృతితో వచ్చేటటువంటి ఆ ఫ్లోటింగ్ కాస్త ఏమైపోయిందండి, ఇశ్రాయేలు ప్రజలను చూసి వెనక్కి పారిపోయిందట. 2021లో ఒకవేళ ఎలాంటి మహమ్మారి మనల్ని కబళించడానికి వస్తున్నప్పటికీ విశ్వాస సంబంధులుగా ఉన్నట్లయితే అది వెనక్కి నిలిచిపోతుంది, అది వెనక్కి పారిపోతుంది. ఎందుకో తెలుసా? నీ పక్షమును పోరాడేటటువంటి వాడు ఆయనే. ఆయన యుద్ధమును జరిగిస్తున్నాడు. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానము చేసినటువంటి దేవుడు, వాక్యరీతిగా నీతో అనునిత్యము నిన్ను బలపరిచి మాట్లాడుతూ నీతో సహవాసం చేసేటటువంటి దేవుడు, నువ్వు ప్రార్థించగా ఆయన జవాబిచ్చేటటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఇంత గొప్ప ఆదరణ నుండి ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిరుత్సాహంగా ఉంటున్నావు? నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ దృష్టి ఆ మందస్సు వైపు ఉంచాలి. ఇదిగో ప్రభువ, 2021వ సంవత్సరంలో నా నిర్ణయము నీతో సహవాసము. కష్టమైన బాధైన, ఎందుకంటే రోమీలకు రాయబడిన పత్రిక ఎందులో అంటున్నారు కదా, మరణమైన ఉపద్రవమైన కష్టమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేది లేదు. అలాంటి నిర్ణయమే నీలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే మంచి నిర్ణయాన్ని తీసుకో. ఈ సమయంలో నేను రెండు రకాలైనటువంటి పిలుపులు నేను ఇవ్వబోతున్నాను. వాటికి అంగీకరించిన వారు దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. నా సందేశాన్ని ముగించాను. ఎవరైతే రక్షణ పొందాలి అనుకుంటున్నారో వారు దయచేసి లేచి వెంటనే ముందుకు రావాలని కోరుతున్నాను. బాప్తిస్వం తీసుకుంటాం అని నిర్ణయించుకున్న వాళ్ళు వెంటనే లేచి త్వరగా రావాలి. బాప్తిస్వం తీసుకుంటానని నిర్ణయించుకున్న వాళ్ళు దయచేసి త్వరగా వెనువెంటనే వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఫాస్ట్గా రావాలి, సమయం లేదు. త్వరగా దేవుడు మీతో మాట్లాడినట్లయితే 2021వ సంవత్సరంలో నా పాపాలు కడిగేసుకుని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలని నువ్వు ఆలోచన చేసినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. త్వరగా రావాలి. రైట్. ఏం పేరు నాన్న? కృప. కృప రక్షణ పొందటానికి వచ్చారు. రైట్. ఇంక నేను ఛాన్స్ అని చెప్తున్నాను. ఎవరైనా రక్షణ పొందేటటువంటి వాళ్ళు కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ వచ్చేలా ఉంటే త్వరగా ముందుకు రండి. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు, ఒకసారి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. దైవజనులు అందరూ కూడా త్వరగా రావాలి. రైట్. మీ పేరు నాన్న? సామ్యల్. మీరు నాయన? డేవిడ్. డేవిడ్, సామ్యల్, కృప ముగ్గురు మాత్రమే చేర్చబడ్డారు. ఈ సమయంలో మరి దైవజనుల సమక్షంలో ఒప్పుకోలు తీసుకోవటం జరుగుతుంది. పరిశుద్ధ సంఘముగా దేవుని ఎదుట వారి అంగీకారాన్ని తెలియపరచడం జరుగుతుంది. దయచేసి గమనించాలి. సాక్ష్యానికి అయితే ఉన్నాను. బాప్తిస్మం. రైట్. నాకు ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఇందాక ఒక నలుగురు వచ్చి బాప్తిస్మం అని చెప్పారు, వాళ్ళు నాకు కనబడట్లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యం విన్న వాళ్ళకి బాప్తిసం ఉండదు. బాప్తిసం అనేటువంటిది వాక్యానికి అవకాశం ఇస్తే అది శాపగ్రస్తమైంది. నేను చెప్తున్నాను, ఆ విషయాన్ని గమనించాలి. సరే, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో ఈ ముగ్గురు కూడా మరి ముందుకు వచ్చారు. వీరి నిమిత్తమై మరి దైవజనులు మరి ప్రార్థించాలని కోరుతున్నాను. వారి ఒప్పుకోలను బట్టి అయ్యా, మీ పేరేం పేరు అన్నారు? డేవిడ్. కృప, సామ్యల్. డేవిడ్ గారు, ప్రభు అయిన క్రీస్తును సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తున్నారా? సార్. రైట్. మనుషుడు నోటితో ఒప్పుకొనాలి, కృప ప్రభు అయిన క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారమ్మా? అంగీకరిస్తున్నాను. రైట్. సామ్యల్ గారు, ప్రభు అయిన క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారా? రైట్. నాతో చెప్పండి, ప్రభు అయిన క్రీస్తును మా సొంత రక్షకుడుగా అంగీకరించుచున్నాం. రైట్.
వారి కొరకు దయచేసి ప్రార్థిస్తాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి కృపాకనికరం కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క దినము నీ దైవజనులు తండ్రి అభిషక్తులైన ఇమ్మానుయేల్ అయ్య గారిని మీరు ప్రభా మరి అభిషేకించి ఇంత గొప్ప కూడిక ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనేకుల జీవితాలను ఈరోజు మీరు వెలిగించిన విధమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి యొక్క సమయంలో తండ్రి నీ యొక్క దాసుల యొక్క వాక్యాన్ని విని ప్రభు మారు మనసు చెంది ఇదిగో ప్రభు బాప్తీసానికి సిద్ధపడినటువంటి నీ ప్రియబిడ్డలు డేవిడ్ గారిని బట్టి, కృప గారిని బట్టి, సామ్యూయేల్ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఇదిగో ప్రభు వారు మారు మనసు నిమిత్తమై బాప్తీసం తీసుకోబోతూ ఉండగా నీ పరిశుద్ధాత్మని యొక్క కాపుదల వారికి దయచేయండి. వారు తండ్రి మారు మనసు నిమిత్తమై బాప్తీసం పొందుకుని వారి కుటుంబాలను సైతం నీలోనికి నడిపించే గొప్ప భాగ్యం దయచేయమని ఈరోజు మీరు మా కొరకు ఇచ్చిన గొప్ప వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ యొక్క వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించిన విధానం బట్టి నన్ను మిమ్మల్ని మరొకసారి ఘనపరుస్తూ వచ్చిన ప్రతి బిడ్డను ప్రముఖంగా ఈరోజు ఈ బాప్తీసం తీసుకుంటున్న బిడ్డలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు త్వరలోనే నీలో వారి ఇంకనూ ఆత్మీయ స్థితిలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని మా ప్రభుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళి కూర్చోండి. మీకు ప్రేమ విందు తర్వాత బాప్తీసం ఉంటుంది జరుగుతుంది. కూర్చోవాలి మీరు. సాక్ష్యం రైట్ ఈ సమయంలో సాక్ష్యం చెప్పేటటువంటి బిడ్డలు మీరు త్వర త్వరగా వస్తే త్వరగా ముగించుకోవచ్చు. నన్ను నిందించొద్దు. సాక్ష్యం ఇచ్చే బిడ్డలు మొదటిసారిగా ఆశ్రయపురానికి దూరదేశం నుంచి వచ్చిన బిడ్డలు, దూరదేశం విమానం ఎక్కువ వచ్చినటువంటి బిడ్డలు, కువైట్, బహ్రెయిన్, ఖత్తర్, అమెరికా, లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. దూర ప్రాంతాల నుంచి కాదు, దూరదేశం నుంచి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు రండి. సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు రండి. త్వరగా రావాలి, ఆలస్యం చేయొద్దు. రైట్, వారు వస్తూ ఉంటారు. మరి మీ పేరు, మీ ప్రార్థన అవసరత, మీ యొక్క ఊరు, ఏ దేశం నుంచి వచ్చారో చెప్పండి. ప్రార్థన అవసరత ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. ప్రార్థన అవసరత చెప్పటానికి కాదు. మీ మాటలు ఏమైనా నాలుగు మాటలు ఎవరినైనా విశ్వాసంలో బలపరిచే మాటలు చెప్పండి, దాన్ని మాత్రమే సాక్ష్యం అంటారు. మీరు ప్రార్థన అవసరత అయితే నేను వెంటనే ఫోన్ లాగేసుకుంటాను. రైట్. ఏం పేరు నాన్న? కృప. ఎక్కడి నుంచి వచ్చారు? మాల్దీవ్స్. దేవునికి వందనాలండి. కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఇమాల రాజుగారు అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను మాల్దీవ్స్ నుంచి మా బాబు నేను వచ్చామండి. మరి నా సాక్ష్యం అంటే నాకు 2 సంవత్సరాల క్రితం నేను మాల్దీవ్లో మెట్లెక్కి చుండగా పడిపోయానండి. మరి నాకు ఆపరేషన్ జరిగింది, కాళ్ళలో రాడ్లు ఉన్నది, 2 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి 7 ఫ్లోర్లు నేను రాడ్ ఉన్నప్పటికీ నన్ను ఎంతగానో దేవుడు శక్తినిచ్చి ఎంతో ఆరోగ్యంగా పనిచేసుకునే శక్తినిచ్చారండి. అలాగే మరి కరోనా వచ్చినప్పుడు మా బాబు మేడం షాపింగ్ హాల్లో ఉన్నాడండి. మరి ఆ బిడ్డ షాపింగ్ హాల్లో ఉన్నప్పుడు మరి కంప్యూటర్ దగ్గర క్యాష్ తీసుకుంటా ఉంటాడండి. మరి డబ్బు ద్వారా కానీ కరోనా వచ్చేస్తుందని అన్నప్పుడు నేను ఎంతో భయపడేదానండి. మరి మేము స్వస్థ ఇక్కడ ఉన్నాము, నా భర్త నా పెద్దబాబు ఇంటికాడ ఉన్నారు, మేము ఇంటికి వెళ్తామో లేకపోతే ఏమవుతుందని ఎంతో బాధపడేదానండి. మరి అన్నయ్య గారి వాక్యాలు ఎంతో బలపడ్డానండి. ఆయన వాక్యాల ద్వారాగా నేను ఎంతో రక్షణ ఆశపడ్డానండి. మరి నా కాలు ఇరిగిపోయి వచ్చినప్పుడు నేను రక్షణ పొందాలనుకున్నాను, కానీ దేవుడు మరి ఇప్పుడు నాకు సమకూర్చినందుకు ఆయనకి లెక్కలేని వందనాలండి. దేవునికి మహిమ కలగొచ్చు తల్లి. ఏం పేరమ్మా? అనంతలక్ష్మి. ఏ దేశం నుంచి వచ్చారు? కువైట్. అందరికీ వందనాలు, అయ్యగారికి వందనాలు, ఈ సమయం ఇచ్చిన బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలే సాక్ష్యంగా చెప్పుకోమన్నారు అయ్యగారు. మరి నేను వచ్చి 1 సంవత్సరం అయిందండి కువైట్ దేశం నుంచి వచ్చి. మరి పాపకి వివాహం చేశాను. మరి చక్కటి బాబునిచ్చాడు పాపకి. మరి ఇప్పుడు 3వ నెల జరుగుతుంది. మరి నేను మళ్ళీ విదేశాలు వెళ్ళటానికి దారులు తెరిచినాయి. ఒకసారి అయితే అప్పటికి నాకు అనారోగ్యం బాగాలేదండి, కాళ్ళు చాలా బాధలతో కాళ్ళు పడిపోయినట్టుగా అయిపోయినాయి. మరి అయ్యగారు మరి ఇతర దేశాల నుంచి కానుక పంపారు అయ్యగారు, మీరు రాండి అంటే మరి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు అయ్యగారు. మరి నా గృహానికి అప్పుడు అయ్యగారు 3 సార్లు వచ్చారు. మరి నేను చాలా ధన్యదురాలని. మరి అయ్యగారు ఇంత 3 సార్లు వచ్చారంటే మరి ఎంతో ఆనందం మాకు.
మరి నేను రాలేకపోయాను, నేను సంవత్సరం అయ్యింది నేను విదేశాల నుంచి వచ్చి. మరి ఇప్పటికీ నాకు తీసుకొచ్చి వారు ఎవరో లేక మా అక్కగారు అబ్బులు మరి చాలా బాధతో ఉన్నాడండి. ఆ అబ్బులు భార్యకి చాలా అనారోగ్యంతో మరి కరోనా వచ్చి ప్రాణాపాయంలో కూడా మరి ఆ బిడ్డ నన్ను తీసుకెళ్తానికి మాటిచ్చి ఈ రోజున మరి ఆ బిడ్డ బ్రతికి బయటపడ్డదండి. మరి ఆ బిడ్డ నన్ను తీసుకుని వచ్చాడు. ఆ బిడ్డ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పేరమ్మా? నయం. ఏ దేశం నుంచి వచ్చారు? కువైట్. సంఘ బిడ్డలకు నా వందనాలు. దేవుడికి వందనాలు. యమల రాజు తండ్రి గారికి వందనాలు అండి. మరి కోవిడ్ దేశంలో ఎంతో నీరసంగా ఉన్నానండి. మరి ఎంతో బలహీన అయిపోయాండి కోవిడ్ దేశంలో. అయితేనే బలహీన అయిపోయినప్పుడు కరోనా వైరస్లో ఎంతో నా బతికితేనా లేదా తండ్రి, ఏంటి ఇంత నీరసమైన బలహీన, అంత బలహీన కాదు, హాస్పిటల్ తీసుకెళ్ళారు కదండి, మందిచ్చారు కాదు, తిండి తినేదాని కాదు, సేవలు కాలు నాదని గుండెలు బాధ మంటల కింద ఏడుస్తానండి. ఏడుతుంటే యమలరాజు గారు ఆకులోని నికాయించి ప్రార్థన చేసాను. ప్రార్థన చేసేదానండి యమలరాజు గారు ఉపవాసం ప్రార్థనలో నికాయించండి అమ్మ, బలహీనత ఉన్న వాళ్ళని బలపరుస్తారు, మీరు ఏమవ్వదమ్మని దేవుడు మాట్లాడాడండి. ఎందుకు బిడ్డ నువ్వు ఏడుతావు, ఎందుకు ఏడుతున్నావు, ఏడవద్దు, నీలో ఉన్న రోగాన్ని తీసిపోయేందుకు ఉన్నాను కదా, నీకెందుకు అంత భయపడిపోతున్నావు, ఆందోళన పడిపోతావు, నీకెందుకమ్మా దడనే దేవుడు నా స్పష్టంగా యమలరాజు గారు ద్వారా మాట్లాడారండి. మాట్లాడాక అంతే అండి, వాకులు విశ్వాసంతో నువ్వు నికాయించమ్మా అన్నారని తండ్రి గారు, ప్రార్థనలు నికాయించానండి. మరి నా బలహీనత తగ్గిందండి. మరి కోయిడ్ దేశం నుంచి ఇండియా దేశం రావాలని అనుకున్నానండి. మరి వారైతే టిక్కెట్ తినని వారండి, తినంటే తండ్రి నీ సిద్ధం అయితే ప్రభువా, ఈరోజు ఉపవాసంతో ఉన్నాను కాబట్టి ప్రభా, ఈ శుక్రవారం అయ్యా మళ్ళీ వచ్చి 2 వారాల కిందకి నా ప్రభా నన్ను ఇండియా దేశానికి వెళ్ళాలి ప్రభా, నా బిడ్డల భర్తను చూసుకోవాలయ్యా, ఇంత వైరస్లో కూడా మేము బాధపడుతున్నాను అన్నానండి. మరి దేవుడు కుప్పవాళ్ళు పెట్టి దేవుడు మరి నన్ను మంచి సమహరించి నన్ను ఇండియాకి పంపించారండి. మరి ఇక్కడికి వచ్చాక యమలరాజు గారిని కూడా కలుసుకున్నాను అమలపారాన. మరి దేవుని స్తోత్రం. ఇలాగొచ్చే తల్లి అమ్మ, 2 నిమిషాలు చెప్తున్నాను. చాలామంది ఆకలితో ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, చెప్తున్నాను. ఏం పేరమ్మా? కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? కువైట్. అయ్యో అయ్యగారండి, మా అబ్బాయి తాగేశారండి, మా అయ్యి ఫోన్కొచ్చి ప్రార్థన చేసిన వాళ్ళ మా అబ్బాయి సాగుడు మానేశారండి. ఇలాగొచ్చారు, ఇలాగొచ్చే తల్లి. ఏం పేరు నానా? శారా. ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? ఏ దేశం? కువైట్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నేను మరి ప్రతి విషయంలోనూ 7 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాను, మనియల్ గారు వాక్యం అయినప్పుడు నేను అనేక అద్భుత కార్యాలు నా కుటుంబం పట్ల నా పట్ల జరిగినాయి. నేను వివాహం కొరకు కుమార్తె విషయంలో ప్రార్థన చేయమని అడిగాను. అప్పుడే 2 సంవత్సరాల 3 సంవత్సరాల నుంచి కుమార్తె విషయంలో చాలా వేదనలు శోధనలు పడుతున్నాము తండ్రి. ఇమ్మని వాక్యం కొరకు ఈయన్ని ప్రార్థన చేయమని అయ్యగారిని అడిగినప్పుడు ఇలా సమస్య అంతా చెప్పినప్పుడు దేవుడు మనకంటే గొప్పవాడు, మీకంటే గొప్పవాడు దేవుడు ఉన్నాడమ్మా, నువ్వేం భయపడకన్నప్పుడు ఆయన కొరకు కనిపెట్టి మేము ప్రార్థన చేసాం. అద్భుత రీతిగా వివాహం జరిగింది, ఒక పాపకు కూడా జన్మనిచ్చింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గారు. రైట్. ఏం పేరు నానా? ఎస్తే రాణి. ఏ దేశం నుంచి వచ్చి? ఏ దేశం? రైట్. ఎలాగొచ్చండి తల్లి? నుంచోను. దేవుని నామానికి వందనాలు అండి. అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మరి 3 నెలల క్రితం మా వారు చాలా సిక్ అయ్యారు. బ్రదర్ గారికి మేము మెసేజ్ చేసాము, ఇలా చాలా సిక్కారు, చాలా బలహీనంగా ఉంది, ప్రేయర్ చేయండి అని. అయ్యగారు ప్రేయర్ చేశారండి, మెసేజ్ పంపించారు. తర్వాత బలహీనత అంతా మరి చాలా హీల్ అవ్వింది. అప్పుడు సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను, సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. సహోదరి దూరదేశంలో పనిచేస్తుంటుండగా యజమానులు అందరికీ ఆ వైరస్ వచ్చినా ఆ ఇంట్లో పనిచేస్తున్న తనకి ఏమాత్రం వైరస్ రాలేదని తను తెలియపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పేరు నాన్న? నాగలక్ష్మి, మస్కట్ దేశంలో మరి అక్కమ్మ లేని పరిస్థితిలో రావటానికి కష్టం అనుకున్న పరిస్థితిలో ప్రార్థించడాన్ని బట్టి క్షేమకరంగా స్వదేశం రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పేరు వందాలి నాన్న? మస్కట్ నుంచి. ఏం పేరు తల్లి? నోకరత్న. ఓకే ఓకే, వందాలి. రైట్ తల్లి, వందనాలు. ఈ సమయంలో ఫస్ట్ టైం దూరదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ టైం దూరదేశం నుంచి. Thank you.
రైట్. ఈ సమయంలో కానుకల సమయము. ఆనంద్ కుమారి ముంబై నుంచి వచ్చారు. ఒక పల్లవి ఒక చరణం పాడటానికి ముందుకు రావాలి. వాలంటీర్స్ కానుకలు పట్టాలని కోరుతున్నాను. దయచేసి త్వర త్వరగా సహకరించాలి. మీరు ఇచ్చేటటువంటి కానుకలు మరి కేవలము మందిర నిర్మాణానికి ఉపయోగించడం జరుగుతుంది. దేవుని ప్రేరణ బట్టి ఇచ్చే సహాయాన్ని అందించాలని కోరుతున్నాను. తర్వాత ఎవరికైనా గృహ దర్శనము మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే పేపర్ మీద రాసి నీట్గా మరి కానుకల బాక్స్లో ఇచ్చేటటువంటి వాటిలో వేయాలని కోరుతున్నాను. హల్లెలూయా. కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడి భూలోకం దేవుని ఆలయముగా ఈ దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా నా యేసుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా ఈ దేహం కన్నులతో చూసే లోకం ఎంతో అందముగా సృష్టించబడి భూలోకం దేవుని ఆలయముగా ఈ దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం పాత్రుడైన దేవుడు మహిమ పొందాలని ఘనత పొందాలని వేదేల దూతలతో కొనియాడబడు దేవునికి నీవు కావాలని తన రాజ్యం స్థాపించాలని పాత్రుడైన దేవుని మహిమ పొందాలని ఘనత నొందాలని వేదేల దూతలతో కొనియాడబడు దేవునికి నీవు కావాలని తన రాజ్యం స్థాపించాలని తన పూలికలో నిర్మించుకుని ఆహృదిలో ఉండాలని తన పూలికలో నిర్మించుకుని ఆహృదిలో ఉండాలని నా దేవుడై కోరి నీ హృదయాన్ని తనకియవా దేవుడై కోరి
కన్నులతో చూసే లోకం ఎంతో అందముగా సృష్టింపబడే భూలోకం దేవుని ఆలయముగా దేహం ఎంతో పరిశుద్ధునిగా సృష్టించే శరీరం అల్పకాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును నీటి బుడగ వంటిదేగా ఈ జీవితం ఆవిరైపోవును ఇది మన్నైపోవును అల్పకాలమేగా పోవును ఇది లయమైపోవును ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు సృష్టికర్త దేవుని నీ మరచి అందుడవై ప్రతి కావు సమయ నీశాపాన్ని భరించెను నిత్య జీవము చుటకై సిలువల చేతులే చాచి నిన్ను పిలిచెను కన్నులతో చూసే లోకం అందముగా సృష్టించబడే భూలోకం దేవుని ఆలయముగా దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనియేగా సృష్టికర్త పనిగా ఈ దేహం దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఒక పల్లవి ఒక చరణం అంటే అదే పాడాలి. దయచేసి ఇబ్బంది పెట్టొద్దు, సమయం చాలా వాల్యుబుల్. మీరు ఓవర్లోడ్ వేసుకుని ముందుకు వెళ్ళిపోతే సమయం కిల్ చేస్తే మాత్రం అస్సలు ఉపేక్షించేది లేదు. ఎందుకంటే చాలామంది బిడ్డలకు ఇబ్బందికరంగా ఉండకూడదు, ఆ విషయాన్ని గమనించాలి. రైట్, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కానుకలు తెచ్చాక మరి దయోజన్ లెబనేజరయ్య గారు ప్రార్థన చేస్తారు కానుకల నిమిత్తము, అలాగే ఫ్యాన్స్ అండ్ చైర్స్ తీసుకొచ్చారు వారి నిమిత్తము వారు ప్రార్థన చేయబోతున్నారు. ఆ విషయాన్ని గమనించాలి. ఈ ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రార్థనతోనే ముగించబోతున్నాం. ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే ముగింపు ప్రార్థన పిమ్మట ఈ కార్యక్రమం అయిన తర్వాత వారు ప్రార్థన చేస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ప్రార్థించటం ఉంటుంది, ప్రార్థనా తైలం అందించడం జరుగుతుంది. అందరూ ఇక్కడికి రావక్కర్లేదు, మీరు వెళ్ళి భోంచేసి రావచ్చు. నేను మిమ్మల్ని అందరినీ పంపించే వరకు నేను ఇక్కడే ఉంటాను, నేను ఓపికతో ఎదురు చూస్తాను, మీరేమి ఇబ్బంది పడొద్దు. బాప్తిసాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది, ఈ విషయాలు కూడా గమనించాలని కోరుతున్నాను. ఈ సమయంలో మరి దైవజనులు ఎబ్నెజరయ్య గారు ప్రార్థన చేస్తున్నారు. మరి అలాగే మనకి చైర్స్, నేను మరలా చెప్తున్నాను, మనకి చైర్స్ అవసరం ఉంది. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు మరలా వచ్చేటప్పుడు చైర్స్ తీసుకురావచ్చు. మనకి ఫ్యాన్స్ అవసరం కూడా ఉంది, ఫ్యాన్స్ కూడా మరి తీసుకురావడానికి ప్రయత్నించాలని కోరుతున్నాను. మరి అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, దయచేసి ఏకీభవించాలి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన తండ్రి, పవిత్రమైన నీ నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు.
దైవ సేనలు నాయన ఇమ్మానుయేలు రాజశేఖర్ని మీరు ప్రేమించి బలపరిచి ఒక అద్భుతమైన నీ వాక్యము చేత మమ్మలను బలపరిచి ఉన్నారు తండ్రి. మా ముందు ఉండవలసిన నాయన తండ్రి 21వ సంవత్సరాన్ని ఉన్నతంగా మహిమోన్నతమైన కార్యాల చేత నింపండి. ప్రాముఖ్యంగా ఈ పరిచర్యలో భాగంగా గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. పరిచర్య నాణ్యటికి అభివృద్ధి చెందాలంటే నాయన తండ్రి తెరవబడిన హృదయం కావాలి, ఇప్పే చేతులు కావాలి. నీ పరిచర్య కొరకు విత్తబడిన ఈ విత్తనాలను బహుగా ఫలింప చేయండి నాయన. ఎవరి ద్వారా ఈ కానుకలు నాయన విత్తబడి ఉన్నావో ఆ కుటుంబానికి నూరంతుల ఫలం దయచేయండి. ఈ పరిచర్యలో ప్రభువా అనేకమైన ఫ్యాన్స్ అవసరం, అనేకమైన కుర్చీ అవసరం, ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభువా. కింద టైల్స్ వేయబడాలి, పైన సీలింగ్ చేయబడాలి నాయన. దీనికి ఒక ఏసీ అవసరం, అనేకమైన కార్యాలు అవసరం. చుట్టూ నాయన తండ్రి టైల్స్ వేయించాలనే ఆలోచన దైవజనులకు మీరు ఇచ్చి ఉన్నారు. ఆ ప్రక్రియను జరిగించడానికి ఉన్నతమైన మనస్సు కలిగిన ప్రతి ఒక్కరిని నీ పరిచర్య కొరకు వాడబడుటకు లేపండి యేసు నామములో. ప్రాముఖ్యంగా ఈరోజు నాయన మా చక్కటి నాయన ఫ్యాన్లను అలాగే చైర్స్ ఇచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి నాయన, బలపరచండి. 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చిన ఆ బాలను మీరు విస్తరించి దీవించినట్లుగా ఈరోజు విత్తబడిన ప్రతి కానుకను దీవెనకరంగా మార్చి బలమైన కార్యము చేత మీరే బలపరచమని మనవి చేస్తూ కృపలో నడిపించమని సహాయం చేయమని భద్రతా క్షేమాన్ని విస్తరింపచేసి నాయన పరిచర్యను నానాటికి అభివృద్ధి కలిగించండి. రాబోతున్న దినాల్లో మహోన్నతమైన పరిచర్యగా ఈ ప్రాంతానికి నాయన, అనేక మందికి ఈ జిల్లాలకి ఒక దీపముగా మార్చండి, బలపరచండి. దైవజనులు నోటిలో నీ మాటలు ఉంచారు ప్రభువ, అనేకమైన హృదయాలను కట్టడకు కావలసిన నీ కృప దయచేయమని యేసు ప్రశస్తమైన నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. దేవుని కొను రైట్. ముగింపు ప్రార్థనకు వెళ్లే ముందు చిన్న కొన్ని ప్రకటనలు. మరి పరిచర్య కొరకై దూర ప్రాంతాల నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా ప్రేమపూర్వకంగా వచ్చారు. దేవుని ఆశీర్వాదం మీతో ఉంటుంది. ఇక్కడ ఎంతమంది నేను అనౌన్స్ చేశాను, 7 నెలలు దేవుని సన్నిధికి రావటానికి నిర్ణయించుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఒక్కసారి లేచి నుంచి ఉంటే నేను చూడాలనుకుంటున్నాను. ఎవరైనా సరే 7 మంత్స్, 7 నెలలు. మీకు తెలుసు చాలామందికి 7 నెలల కార్యక్రమం ఏంటో. ఎందుకంటే థ్యాంక్ యూ, ఎందుకనంటే ఈ మందిరాన్ని నిర్మించటానికి గుప్పిళ్ళు విప్పిన వాళ్ళు విప్పారు, వారి ధన్యత వారిది. ఇక్కడ దేవుని మహిమ చేత నింపటానికి నాతో కలిసి ప్రార్థించటానికి 7 నెలలు వచ్చేటటువంటి బిడ్డలు కావాలి అని అన్నప్పుడు ఇదిగో నించున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా క్లాప్స్ కొట్టండి ఒకసారి. దేవుడు వారిని బహుగా దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఇంకా అనేక మంది అలాంటి నిర్ణయించుకున్న బిడ్డలు కావాలి, కూర్చోండి. ఇక తర్వాత 2వ విషయం ఏమిటంటే, గడిచినటువంటి కొన్ని దినాల క్రితం ప్రేయర్ వాక్, ప్రార్థన నడక ఎంతమందికి తెలుసు, చేయలేదండి ప్రేయర్ వాక్ ఎంతమంది తెలుసు. థ్యాంక్ యూ. ఈ ప్రేయర్ వాక్ అనేది మీ ప్రాంతాల్లో, అంటే ఇంత దూరం చేస్తే చాలామంది బిడ్డలు ఏడ్చేస్తారు నాకు తెలుసు, మిమ్మల్ని ఏడిపించాలని నేను అనుకోవట్లేదు, కానీ మీ ప్రాంతాల్లో ఈ సత్యవాక్య కుటుంబ పరిచర్య మహిమ మందిరాన్ని పరిచయం చేయాలి అన్నట్లయితే మన దగ్గర కొన్ని వాల్ పోస్టులు ఉన్నాయి, కొన్ని కరపత్రాలు ఉన్నాయి, అవి తీసుకుని వచ్చి అన్న మా గ్రామం రండి అంటే నేను వస్తాను. నడుచుకుంటూ మీ గ్రామం అంతా తిరిగితో సంప్రదించండి, నేను రావటానికి ఇష్టపడుతున్నాను మీ గ్రామంలోనికి. ఈ విషయాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక తర్వాత విషయం బస్సెస్. బస్సులు అనేవి ప్రారంభంలో ఉన్నా కనుక చిన్న చిన్న ఇబ్బందులు, టైం అడ్జస్ట్మెంట్లు, ప్లేసులు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒక నెల అయ్యేసరికి సమయము, ప్లేసులు అన్నీ అనుకూలం అయిపోతే గమనించాలి. బస్సులు ఇప్పటికే మన సామర్థ్యానికి మించిన ఎక్కువ బస్సులు వేసాం, అయితే ఇంకా బస్సులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీ గ్రామం నుంచి నేను రిప్రజెంటేటివ్గా ఉంటాను, ఇంతమందిని తీసుకొస్తాను, నాకు బస్సు కావాలంటే నన్ను సంప్రదించండి. మా కుటుంబీకులకి, మా సంఘానికి, మా గ్రామస్తులకి ఈ పరిచర్యను చూపించాలనుకుంటున్నానయ్యా, బస్సు పంపించండి అంటే నేను ఉచితంగా బస్సు పంపిస్తాను. ఆ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అనేక మంది స్థానికంగా ఉండేటువంటి వాలంటీర్స్, నాయకులు, ప్రయాసపడేవాళ్ళు దేవుని పనిలో కావాలి కనుక అలాంటి ప్రేరణ నుండి అన్న మా ప్రాంతంలో నేను ఉన్నాను అని ముందుకొస్తే మీ కొరకు ప్రార్థించి పరిచర్యలో ఆయన పనిముట్టుగా మిమ్మల్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి. మరలా తర్వాత ప్రోగ్రాం ఎప్పుడు చెప్పండి, నెక్స్ట్ ప్రోగ్రాం మనం మరలా ఇక్కడ ఇదే ప్రదేశంలో ఎప్పుడు కలవబోతున్నాం, ఫిబ్రవరి 1st ఫ్రైడే. ఈ ఒక్క నెలే మనకి ఫస్ట్ ఫ్రైడే శుక్రవారం, అదే జనవరి 1st వచ్చిందని మార్చాం కనుక ఇక మీదట ప్రతీ నెల
మొదటి శుక్రవారం కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు, దీవించబడతారు. అనేకులకు పరిచయం చేయండి, అనేకులను ఆహ్వానించండి. ఇది మా సొంత కార్యక్రమం, మీరు డిమాండ్ చేసి తీసుకురండి. మీ కొరకు ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమం సామర్థ్యానికి మించి మరి మంచిగా ఘనంగా చేయాలని తాపత్రయపడుతున్నాం. ఆ యొక్క విషయాన్ని సద్వినియోగపరుచుకుని దేవుని పరిచర్యలో భాగస్థులు అవ్వాలని కోరుతున్నాను. ఇక ముగింపు ప్రార్థనలోనికి వెళ్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిచర్యలో సహకరించినటువంటి లైటింగ్ టీం ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఎల్ఈడి సౌండ్ సిస్టమ్, ఇంకా చాలా ఇంపార్టెంట్ మన గాన విభాగము. దేవుని యొక్క కృపను బట్టి చక్కని ఆత్మీయ సంగీతాన్ని అందించడానికి వచ్చినటువంటి ఆ బెన్నీ బ్రదర్స్ అండ్ టీమ్, అలాగే యాజక సమూహం ఉన్నారు. మరి ప్రయాసపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ కొరకు మేము ఎప్పుడు కూడా భారము కలిగి ప్రార్థిస్తున్నాం. మా ప్రతి ప్రార్థనలో మీరున్నారు. ఇక్కడికి మీరు వచ్చి వెళ్ళిపోయారు అంతవరకే, కానీ మీరు వెళ్ళిన తర్వాత ఏ విషయం కొరకు వచ్చారో మా ప్రాణములను ఆయాసపరుచుకుని ఉపవాస కన్నీటి ప్రార్థనలు చేస్తాం. ఏదో వచ్చారు, కార్యక్రమం అయిపోయింది, మీరు వెళ్ళండి మళ్ళీ రండి అనేటువంటి విధంగా ఉండదు. సచివాక్య కుటుంబంలో ప్రార్థన నడిపింపు ఉంటుంది, కేవలం ప్రార్థనలు ఉండవు. అందుకే చాలామంది వచ్చి అన్న ప్రార్థన చేసే వెళ్ళిపోమంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే మేము ప్రార్థన చేయటానికి కాదు ప్రార్థన నడిపింపులో నడిపించడానికి ఉన్నాం. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో చూడండి. ఒకవేళ మీకు అప్డేట్స్ రాకపోతే చిన్న పేపర్ మీద మీ నెంబర్ రాసి నాకు ఇచ్చేసేయండి, నేను మీకు వాట్సాప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపుతాను. అదర్వైజ్ యూట్యూబ్లో చూడొచ్చు, ఫేస్బుక్లో చూడొచ్చు, అలాగే యాప్లో కూడా మీరు చూడొచ్చు. ప్రార్థన చేద్దాం. మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన అయిన వెంటనే తోపులాటొద్దు, చక్కగా వెళ్ళి ప్రేమ విందుకు వెళ్ళండి. నేను ఇక్కడ ఉంటాను, వచ్చేవాళ్ళు రండి. ఎక్కువసేపు మాట్లాడడానుకుండదు, గమనించాలి. నేను మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎక్కువసేపు మాట్లాడడానుకుంటుంది, రెండు విషయాలు చెప్పాలి అంతే. ప్రార్థన. మహిమగల దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఘనుడ గొప్ప దేవ, మీ సన్నిధిలో గడిపేటటువంటి అనలేని భాగ్యాన్ని మాకు దయచేశారు. శ్రేష్టమైనటువంటి సంగతులను మాకు బోధించారు. మిమ్మలను స్తుతించి గణపరిచే అవకాశాన్ని దయచేశారు. ఏ పాటి వారమయ్యా మీ కృపను బట్టి పాత్రులుగా ఎంచారు. ఇదిగో నాయనా, ఈ 2021 సంవత్సరం వాగ్దానపు నాయన సంవత్సరంగా మా జీవితాల్లో ఉంచబోతున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రతి దినము ప్రతి క్షణము నాయన మీ చేయి పట్టుకుని నడవటానికి కృప దయచేయండి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుని నాయన మందస్సాన్ని చూస్తూ ఏ రీతిగా నడిచారో ఈ 2021 సంవత్సరమును కూడా నాయన మీ వైపు చూస్తూ నడవటానికి కృప దయచేయండి. ఫలభరితమైన జీవితాన్ని దయచేయండి. ఆత్మీయంగా ఎదగటానికి కృప దయచేయండి. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి, ఆరాధన మాకు అనుగ్రహించండి, వాక్యోపదేశాన్ని అనుగ్రహించండి, ప్రార్థించేటటువంటి తలంపులు మాకు దయచేయండి, ఆత్మీయ సోమరతనాన్ని తొలగించండి. పచ్చని ఒలివు మొక్క వలె, నీరు కట్టిన తోటల వలె ఆశీర్వదింపబడటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. చేరివచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, దూరదేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి, మీ కృపలో బలపరచండి తండ్రి. ఏ బిడ్డ అయితే ప్రార్థనలో పాల్గొంటున్నారో బిడ్డలకి నాయన ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానము, సుఖ జీవనంతో జరుగు దినాలు వెంబడి నడిపించండి తండ్రి. ఇదిగో నాయన ఈ కరోనా సమయం నుంచి లేవనెత్తిన దేవ, ఇదిగో నాయన ఇకను బలపరచండి తండ్రి. వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేశారు. ఇదిగో నాయన అన్నిటికంటే ముఖ్యంగా ఇంత ఘనమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ఆర్థిక అవసరతల విషయంలో ఏ బిడ్డ నాయన గుప్పిళ్ళు విప్పి సహాయం అందించారో, ఏ బిడ్డ కష్టాలు ఉందో, ఏ బిడ్డ సహాయం ఉందో, ఏ బిడ్డ కన్నీటి ప్రార్థన ఉందో, ఏ బిడ్డ ప్రోత్సాహం ఉందో, ఏ బిడ్డ నాయన ప్రయాసపడ్డారో బిడ్డలు దీవించండి. ఈ పరిచర్య ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని దీవించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన చేరి వచ్చిన బిడ్డల్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో స్వస్థపరచండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగచేయండి, కుటుంబ సమస్యల నుంచి విడుదల కలగచేయండి. దూరదేశంలోని బిడ్డలను దీవించండి. ఇదిగో నాయన ఈ స్థలాన్ని ప్రార్థనా స్థలంగా నాయన మీ మహిమ మందిరంగా స్థిరపరిచారు. ప్రార్థించే ప్రార్థనా యోధుల్ని లేవనెత్తండి, ప్రార్థించే బాధ్యతను మాకు దయచేయండి. మరలా ఇదిగో నాయన వచ్చు పర్యంతము, వచ్చే నెల మొదటి శుక్రవారంలో ఇదిగో నాయన ఇంతకంటే మరి ఉన్నతమైనటువంటి ఘనమైన కార్యము జరిగించడానికి సహాయము దయచేయండి. ఈ మహిమ మందిరపు సమాచారాన్ని అనేక ప్రాంతాలకి, అనేక ప్రజల మధ్యకు తీసుకువెళ్ళటానికి కృప దయచేయండి. అందుకొరకు ఇదిగో నాయన నాయకులైనటువంటి బిడ్డలను లేవనెత్తండి. అలాగే నాయన 7 నెలలు నాయన ఈ కార్యక్రమాన్ని మరి నిరాటంకంగా రావటానికి నిర్ణయించుకున్న బిడ్డలు నాయన వారిని దీవించండి. నాయన మీ కృప చొప్పున బలపరచండి. 2021 ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండుట కృప దయచేయండి. ఈ ప్రాంగణాన్ని దీవించండి, అవరోధాలు ఆటంకాలు తొలగించండి. సంఖ్యలో, ఆత్మీయతలో, నాయన ప్రార్థనలో నానాటికి ఈ సహవాసం వర్ధిల్లుట కృప దయచేయండి. ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ దీవించండి, వాలంటీర్స్ని దీవించండి. నాయన ఇకను అనేక మంది వాలంటీర్స్ లేవనెత్తబట్ట కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన మీ కృప గొప్పది నాయన, మీ ప్రేమ గొప్పది నాయన. బిడ్డలను దర్శించండి. ఇట్ రీతిగా ఇదిగో నాయన ఈ దినం రక్షణ పొందేటటువంటి
ఉన్నటువంటి బిడ్డలను దీవించండి, ఆర్థికంగా సహాయం అందించిన బిడ్డలను దీవించండి, ప్రార్థించిన బిడ్డలను దీవించండి. ఇదిగో నాయన ప్రాముఖ్యంగా దైవజనులు వచ్చారు నాయన, వారి సంఘస్థులతో సహా నాయన బిడ్డల రావటానికి కృప దయచేశారు, వారి సంఘాలను దీవించండి, వారి పరిచర్యను దీవించండి. మీ కృపలో నాయన ఈ రీతిగా ప్రతి ఒక్క బిడ్డను దర్శించి నాయన వచ్చినటువంటి ప్రతి బిడ్డ నాయన ఒట్టి కుండలతో వచ్చారు నాయన, నిండు ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. భారభరితమైన హృదయాలతో వచ్చారు, తేలికపరచబడి సమాధానముతో మీ సన్నిధి ఆశీర్వాదాలతో నడిపించండి. మీ సన్నిధిలో స్వస్థత ఉంది, మీ సన్నిధిలో జీవం ఉంది, మీ సన్నిధిలో జవాబు ఉంది తండ్రి. అట్రీతిగా ప్రతి బిడ్డను నాయన నిండైన మెండైన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని క్రీస్తేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలపై, సచివాక్య కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డపై, ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు, దైవజనులు, సంఘాలు, కుటుంబాలు వారిపై, 2021వ సంవత్సరముపై, 7 నెలలు ఈ కార్యక్రమంలో కొనసాగుటకు నిర్ణయించుకున్న బిడ్డలపై నిలిచి సదా ప్రేమతో నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందన, అందరికీ వందన. రైట్, ఈ సమయంలో ప్రేమ విందుకు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి, నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు రండి, నేను ఇక్కడే ఉంటాను. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నా. అన్న అభినేజర్ గారు నా బ్యాగ్ ఇలాగ ఇచ్చేసేయండి అక్కడ.
పదివేలలో